నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సతీష్ గారు, కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్న అందరికీ తెలిసినవే, కానీ ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోవడానికి ముందు ఏం జరిగింది? ఎందుకు తిరువూరు సభ సందర్భంలో తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించారు? అంటే యాక్చువల్గా 2012లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నాకు కవర్ చేశారు. 2012 అక్టోబర్2న ఇప్పుడు మొదలుపెట్టాను పాదయాత్ర. కవర్ చేసి, నువ్వు విజయవాడ ఎంపీగా ఉంచుకోవాలి, అక్కడ కనీసం జెండా కట్టేవాడు కూడా లేదు, పార్టీ ఇబ్బంది పడుతుంది అని చెప్తే, నేను అదే నేను బిజినెస్లో సెట్ బిజినెస్ చేసుకున్నాను, హైదరాబాద్ ఉంటున్నాను, సో నా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు పెట్టలేను అని చెప్పి నేను కొంచెం హెసిటేట్ చేయండి. తర్వాత 2-3 సార్లు నేను ఆయన మళ్ళీ చేయటం, అట్లాగే మళ్ళీ సుజనా చౌదరి గారు కూడా మనం అందరం కలిసి పనిచేయాలి పార్టీ కోసం అని చెప్పి చెప్పడం, అప్పుడే చెప్పాను నేను చౌదరి గారికి. చంద్రబాబు అనే వ్యక్తిని నేను నమ్మను, నాకు ఎందుకంటే నాకు రామ్మూర్తి నాయుడు బాగా క్లోజ్గా ఉండేవాడు, ఆయన తమ్ముడు. ఈయన స్టోరీస్ అని నేను బాగా చెప్పేవాడు నాకు రోజువారీగా. సో చంద్రబాబు అనే వ్యక్తిని నేను జీవితంలో నమ్మను, కాబట్టి నేను ఆయన పని చేయించుకుంటాడు, తర్వాత ఇబ్బంది పెడతాడు అంటే కాదు, నేను ఉంటాను హామీ, నువ్వు రావాలని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయన అప్పుడు మహబూబ్నగర్లోనే అక్కడ ఉన్నాడు ఫాదర్. సరే మాట్లాడాము, సరే నేను కూడా వచ్చి అని చెప్పా, నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిస్తేనే నేను దిగుతా రంగంలోకి అని చెప్పి అప్పుడే. మళ్ళీ మీరు చివరి వరకు పని చేయించుకుని చివర మళ్ళీ ఇబ్బంది పెడతారు నన్ను, ప్లస్ నా బిజినెస్ ఇప్పుడు మంచిది ఫ్లరిషింగ్ దీంట్లో ఉంది, ఇబ్బంది పడతాను నేను అని చెప్తే, లేదు లేదు మేము ముందే ప్రకటిస్తాం, నువ్వే చేయాలి విజయవాడ, చాలా ఇబ్బందులు ఉన్నాయి అని ఆయన చెప్పడం. తర్వాత 2013 సరే చెప్పాడు, నేను వెనక్కి వచ్చే ఆయన నుంచి. తర్వాత ఇట్లా చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మా సామాజిక వర్గం వాళ్ళకి కూడా చెప్తే, నీకు ఎందుకు ఇప్పుడు జగన్కి మంచి వేవ్ ఉంది, అప్పుడు దాదాపు 16-17 నాకు సరిగ్గా గుర్తులేదు, బైఎలక్షన్స్ అన్నీ కూడా మంచి మెజార్టీలతో 25,000-30,000 మెజార్టీలతో బైఎలక్షన్లో జగన్ గెలిచాడు, నీకు అనవసరం ఇప్పుడు టీడీపీ వచ్చే ఛాన్స్ లేదండి. సరే ఆల్రెడీ మాట ఇచ్చా కదా, పోతే కొంచెం టైము కొంచెం డబ్బు తర్వాత చూద్దాం అని చెప్పి మాట ఇచ్చినా, నేను అక్కడ మాట్లాడించి అని చెప్పి. తర్వాత నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. తర్వాత జనవరిలో సంక్రాంతి ముందు కరెక్ట్గా 2013 జనవరి ఖమ్మంలో ఉన్నాడు పాదయాత్ర, విజయవాడ కృష్ణా జిల్లాకి ఎంటర్ అవ్వాలి తెలంగాణ నుంచి ఆంధ్ర. అప్పుడు మళ్ళీ కాల్ చేస్తే ఇలా నేను మళ్ళీ సుజనా చౌదరి గారు ఉన్నాడు, నామానాయేశ్వర ఉన్నాడు, అలాగే గరికపేట మోహన్ రావు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఉండి సరే ఆ పండగ ముందు కరెక్ట్గా జనవరి 21న జగేపేటలో ఎంటర్ అవుతుంది పాదయాత్ర సరే అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన్ని మనం చేసాం పాదయాత్ర, అదే యాక్చువల్గా ఆయన టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరికి లేదు, ప్లస్ తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది వైఎస్ఆర్సీపీలు చేరుతున్నారు అప్పుడు. సో చేరుతున్నప్పుడు మొత్తం బాధ్యతలు తీసుకున్నప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉండేది, మొత్తం పాదయాత్ర అంతా సక్సెస్ చేసాం. ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే జనరల్గా పూలు వేసి పూల మీద నడిపిస్తారంటాం, కానీ డబ్బు పరిచి డబ్బు మీద నడిపించినట్టు చేసాం, అంత ఇది తీసుకొచ్చాం అన్నమాట మూమెంటం. అయిపోయింది పాదయాత్ర అయిపోయింది, తర్వాత ఏది వచ్చినా కానీ ఈ కృష్ణా జిల్లాలో ఏది వచ్చినా, సావు వచ్చినా బతుకొచ్చినా ఏది వచ్చినా కానీ, ఏదని చెప్పాలంటే ఇప్పుడు పాలిట్ బ్యూరోలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులకి నెలవారీ జీతాలు ఇప్పించాడు నాతో. అంటే కొన్ని విషయాలు చెప్పచ్చు, కొన్ని విషయాలు చెప్పకూడదు, పేర్లు అనవసరం. కొంతమంది నెలవారీ జీతాలు ఇచ్చేవాడిని, నా స్టాఫ్ జీతాల కంటే ముందు ఫస్ట్ తరగతి నెల జీతాలు లేకపోతే గొడవ ఉండేది.
అట్లా తర్వాత విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. అదే హైకోర్టు ఆర్డర్ వల్ల అన్ని ఎలక్షన్స్ పెండింగ్ ఉండటం వల్ల అన్నీ పెట్టేశారు ఒకేసారి. పంచాయతీ ఎలక్షన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అట్లాగే కార్పొరేషన్లు అన్నీ బిఫోర్ ది ఎలక్షన్ పెట్టారు. సరే విజయవాడ ఎప్పుడు కూడా, విజయవాడ కార్పొరేషను ఎంట్రీ ఆర్ఆర్ ఉన్నప్పుడు కూడా 12-13 సీట్ల కంటే ఎప్పుడు రాలా విజయవాడ కార్పొరేషన్లో టీడీపీ. ఒకసారి డైరెక్ట్ మేయర్ ఎలక్షన్లో ఆవిడ అనురాధ గారు గెలిచింది, కానీ బట్ అప్పుడు కూడా 13 కార్పొరేట్లే విజయవాడలో టీడీపీకి వచ్చింది. ఆ సందర్భంలో నేను ఛాలెంజింగ్గా తీసుకుందాన్ని మొత్తం మీద, మొత్తం ప్రతి ఆల్ రిసోర్స్ మొబిలైజేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నేను చేసి దాన్ని గెలిపించాం. అన్నీ గెలిచాం, ఎంపీటీసీలు గెలిచాం, జడ్పీటీసీలు గెలిచాం, మున్సిపాలిటీలు గెలిచాం, కార్పొరేట్. కాబట్టి అప్పుడు ఏమైందంటే కోర్టు స్టే ఇచ్చింది, ఈ జనరల్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు దీన్ని బయట పెట్టద్దని. అయిపోతే ఆ రోజున ఒక జడ్పీ చైర్పర్సన్గా మా గద్దె అనురాధ గారిని నిలబెట్టారు. నిలబెడితే 50 జడ్పీటీసీల్లో 49 జడ్పీటీసీలు ఉన్నాయి ఆ రోజున. ఆవిడ ఖర్చు పెట్టింది ఎంత అంటే ఒక్కొక్కరిగా 1 లక్ష పండు ఇచ్చింది. మొత్తం నా మీద పడింది భారం, అంటే ఏం చెప్పుకోకూడదు, మొత్తం నేనే నడిపాను. ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఆయన నైజం, ఆయన మళ్ళీ నా టికెట్ అనౌన్స్ చేయకుండా ఆపాడు. అదేంటంటే నాని దగ్గర డబ్బులు లేవు అని చెప్పి రకరకాలుగా చెప్తే 4-5 పెట్టాడు. అప్పుడే రంగంలో అకామిడ్ జరిగిన ఆయన్ని, ముత్తవారు మురళి ఆయన్ని, ఈ రెయిన్బో అది మన రమేష్ హాస్పిటల్లో రమేష్, డాక్టర్ రమేష్ని, ఇంకా ఎవరినో ఒక 4 పెట్టాడు నా మీద. పెట్టి సర్వే చేసాడు. అన్ని సర్వేల్లో కేసు నాని ఇవ్వకపోతే పోతే మొత్తం స్టేటే నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, స్టేట్ దెబ్బతింటుందంటే ఈలోపు నాకు శ్రీనివాసరావుతో ఎమ్మెల్యే గెలమని కవర్ చేశాడు. ఈస్ట్ ఎమ్మెల్యే గెళ్ళు ఎట్లాగా ఆయన ఆవిడ జడ్పీ చైర్పర్సన్ ఇచ్చాం కదా. మళ్ళీ అంటే నేను నువ్వు అన్నది ఎంపీ, నాకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అవసరం, నేనేమీ వచ్చి నీ గుమ్మం దగ్గర నుంచి నేను ఎంపీ టికెట్ అడగలా, నువ్వు నీ అవసరం కోసం నన్ను పిలిచి నుంచోమన్నావు, నేను వద్దంటే కూడా బతిమలేవు, శ్రీనివాస యాదవ్ గారితో చేసావు, సరే ఇవ్వాలనుకుంటే ఇవ్వు లేదు నీ ఇష్టం అని చెప్పలేదు. సరే మొత్తం ఆయన క్రెడిబిలిటీకి దెబ్బ వస్తున్నాయని రిపోర్ట్స్ రావడం వల్ల ఆ రోజు ఇచ్చాడు. అయిపోయింది, నా పని నేను చేసుకుంటున్నా. మొత్తం మీద అట్లా 5 అయిపోయింది సార్. నా ఏదైనా కానీ ఆయన దగ్గరికి ఏ రోజు నేను నాకు ఈ పని కావాలని కానీ నాకు 1 రూపాయి కావాలని కానీ నేను 2 ఎలక్షన్ ఉంచున్నా. అంతకుముందు 14 ఎలక్షన్ రిజల్ట్ వరకు కూడా మొత్తం 1 రూపాయి ఈ కృష్ణా జిల్లాలో పెట్టి నాదే, ఎంతైనా పెట్టినాయి లెక్కలు అనవసరం. ఇప్పుడు ఆ రోజు జెండా కట్టేవాడు కూడా లేదు, ఆయనే చెప్పాడు నాకు అందరి ముందు. సో 1 రూపాయి పెట్టినా నాదే. అయిపోయింది టికెట్ ఏమన్నా అన్నాడు. అయిపోయింది టికెట్ వచ్చింది, అది నేనే ఖర్చు పెట్టాను అందరికీ. అయిపోయిన తర్వాత నా పని నేను చేసుకుంటున్నాను. నేను చేసుకున్నప్పుడు వెళ్ళి 19 ఎలక్షన్స్ ముందు, 3 నెలల ముందు వెళ్ళి చెప్పాను. సరే ఇంకా చిరగా అయిపోయింది, నన్ను పెట్టేసుకోండి, నేను ఎలక్షన్ అయ్యే వరకు ఉండి మీకు గెలిపించే క్యాండిడేట్ నాకు చెప్పి మీకు ఉంటాయంటే లేదు లేదు రిపోర్ట్స్ అన్ని బాగాలేదు, నువ్వు నుంచి ఉంటేనే గెలుస్తా సీటు, నువ్వు నుంచోవాలి. మళ్ళీ నుంచున్న తర్వాత జగన్ గారి సునామీలో మొత్తం మీద 3 గెలిచాం. నేనేమంటున్నానంటే ఈయన ఓడిపోయాడు, ఓడిపోయినప్పుడు మనకి ఈయనకి అండగా నిలబడాలి మొహం. మనం ఈ విజయవాడలో ఉంటే ఆయన పక్కనే ఉంటాడు కాబట్టి, ఇక్కడ విజయవాడ అమరావతిలోనే ఉంటాడు కాబట్టి తాడేపో మన కరకట్ మీద మనం నిలబడాలి దీనికోసం అని చెప్పి నాకు కేంద్రంలో ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఇంకెక్కడ అన్ని ఆఫర్లు వచ్చినా మనం ఎక్కడ కూడా దానికి ఒక ప్రిన్సిపల్స్కి వాల్యూస్కి తీసుకట్టుబడి ఆయనతో పాటు నిలబడతాం. ఈ మధ్యలో కూడా 2-3 సార్లు చెప్పారు నాకు ఈలోపు ఈ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చి. నేను పార్లమెంట్లో ఉంటే ఆయన ఫోన్ చేశారు, కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి కదా ఏం చేస్తున్నావు అని. నేనేం చూడలే, దాని మీద దృష్టి పెట్టలేదండి, లోకల్ ముగ్గురు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటూ ఉంటుంటారు, నేను దృష్టి పెట్టలేదంటే లేదు బోండామ భార్యను పెడుతున్నారంట నిజమేనా అని. నేను అసలు దృష్టి పెట్టలేదు, నాకు తెలియదు ఆ విషయం అంటే లేదు లేదు అతను భార్యను పెడితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, నువ్వు వెంటనే వెళ్ళి అవసరమైతే మీ అమ్మాయిని పెట్టి
జయంతో లేదు లేని అమ్మాయి కూడా బాంబేలో ట్రస్ట్లో ఉంది, తను రాదు పాలిటిక్స్ లేదు లేదు చాలా ఇబ్బంది అవుతుంది, తను మీ కుటుంబం నుంచి అమ్మాయి నిలబడాలి అన్నాడు. అయిపోయింది, సరే వచ్చి చూస్తే పెట్టాము, అయిపోయింది ఎలక్షన్లో జర్నీ అని మీకు తెలిసే విషయాలని. దాని మీద కనీసం ఒక షోకాజ్ నోటీస్ కానీ ఒక వివరణ అడగటం కానీ ఏమీ చేయకుండా సార్ నేను అప్పుడే వెళ్ళి చెప్పాను సార్ నేను కావాలంటే రాజీనామా చేస్తాను, కావాలంటే కదా నేను రాజీనామా చేస్తాను, నాకు ఈ పద్ధతులు నచ్చట్లేదు, ఇది ఒక రాజకీయ పార్టీ నడిచే విధానం కాదు. ఒక సిట్టింగ్ ఎంపీని పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తి చెప్పి తీసుకొడతాడు, కనీసం మీరు కానీ మీ అబ్బాయి కానీ దాని మీద స్పందన లేదు. అట్లాగే ఒక పాలిటీ మీ పాలిటీ బ్యూరో సభ్యుడు ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేశాడు, గొట్టంగాడు అన్నాడు ఒక ఎంపీని, ఇది పద్ధతి కాదు. సో నేను ఇటువంటి పరిస్థితిలో నేను కొనసాగలేను, నేను రాజీనామా చేస్తాను. లేదు లేదు బై ఎలక్షన్ వస్తే చాలా ఇబ్బంది పడతాను, ఇలా ఉన్న సీట్ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుంది, చాలా ఇబ్బంది పడతాను. ఇలా అయిపోయింది. అట్లా రెండు మూడు సందర్భాల్లో మళ్ళీ నా సరే మళ్ళీ ఒకసారి ఇప్పుడు నందిగామ జాగేపేట ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు ఆయన ఏదో మీటింగ్స్, ఒక రెండు రోజుల ముందు అనిపించాడు, మూడు రోజుల ముందు హైదరాబాద్లో పిలిచాడు ఫస్ట్, అది ఇది మాట్లాడాడు, ఇట్లా వస్తా అంటే సరే ఫ్రెండ్స్ నేను కూడా ఉంటాను మీ పక్కన అన్నాను. మళ్ళీ తర్వాత వాళ్ళు పిఏ ఫోన్ చేసి సార్ ఒకసారి విజయవాడ వస్తున్నారు, వచ్చిన తర్వాత విజయవాడ పార్లమెంట్కి సంబంధించిన ముఖ్య నాయకులతో మీటింగ్ పెడతానన్నారు, మీకు అభ్యంతరం లేకపోతే నాకేం అవుతుందని పెట్టుకున్నాను. పెట్టుకోమంటే పిలిచారు, అందరం వెళ్ళాం. దాంట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు ఉన్నాడు, ఒక మాజీ మంత్రి, ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు నెట్టం రఘురాం గారు, పాలిట్ బ్యూరో సభ్యుడు ఆయన వల్లరామయ్య గారు ఉన్నాడు, ఇంకా ఇన్ఛార్జీలు ఇట్లాంటి వాళ్ళు ఒక 10 మంది దాకా ఉన్నారు. అంటే నన్ను అది జరిగిన తర్వాత మీరు అందరూ కలిసి పనిచేయాలి, ఏ రకంగా పనిచేస్తారో నాకు చెప్పండి అన్నాడు. ఎవరు మాట్లాడు, నేను మాట్లాడు, అంటే మిగతా అంతకుముందు అరగంట ముందు టీలు కాఫీలు అన్నీ అయిపోయినాయి, పిచ్చేబడి మాడుకున్నాం. అయిపోయిన తర్వాత మీరందరూ ఎట్లా కలిసి పనిచేయాలి, విజయవాడలో ఇంతకుముందు బాగా పనిచేశారు, రిజల్ట్స్ వచ్చినాయి 14లో, మళ్ళీ తర్వాత ఇప్పుడు 19 ఎలక్షన్ తర్వాత డిస్టర్బ్ అయినంత ఎట్లా పనిచేస్తారు, నేనేం మాట్లాడినా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. లోపు ఎవరో ఒక రెండు ముగ్గురు మూడు నాలుగు నిమిషాలు ఎవరో సైలెంట్గా ఉన్నారు అన్నమాట. తర్వాత నా ఇంక తిరిగి నువ్వు చెప్పినా నేను ఎట్లా కలిసి పనిచేస్తావా, నేను అప్పుడు కూడా చెప్పాను అందరి ముందు, సార్ మీకు ఆల్రెడీ 2 సార్లు చెప్పాను నేను, ఈ ఎలక్షన్ తర్వాత నన్ను వదిలేయండి, ఈ ఎలక్షన్లో ఈ 2 ఏళ్ళు మీరు అడిగారు కాబట్టి కంటిన్యూ చేస్తాను, తర్వాత నన్ను వదిలేయండి అని చెప్పి ఎందుకు అన్నాడు. ఎందుకంటే ఈ పద్ధతులే నా నష్టం, అందరి ముందే ఇదేమీ సీక్రెట్ కాదు, మీ పద్ధతులే నా నష్టలేదు, నేను ఒక నా ఒకటి వల్ల మీకు ఇంతమంది ఆత్మీయులు, మీ ఆత్మీయులు అందరూ మీరేం వాళ్ళు వదులుకోలేరు, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, నా ఐడియాలజీ వల్ల కానీ నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల కానీ, మీరు కలిసి వాళ్ళతో పని చేయించుకోండి, నేను మట్టి ఈ 2 ఏళ్ళు మీరు అడిగారు కాబట్టి నేను అంతవరకు కంటిన్యూ అయ్యి తర్వాత నేను బ్రేక్ అవుతాను అని చెప్పి అందరి ముందే లేదు లేదు నువ్వు లేకపోతే ఇక్కడ అవడం అవ్వదు, నువ్వు ఉండాల్సిందే అని చెప్పి అందరితో ఏమన్నాడంటే ఆయన ఈ మాటలో ఇక్కడి నుంచి ఎక్కడ బయటికి వెళ్ళకూడదు, ఈ మాటలు ఇక్కడ మనలోనే అయిపోవాలి, నాని నువ్వే ఉంటున్నావు, నువ్వే ఉండాలి, లేకపోతే పార్టీకి లైఫ్ లేదు అని చెప్పాడు, అందరి ముందు చెప్పిన మాట ఇది. సరే అయిపోయింది, అది మాట్లాడడం వచ్చేస్తాంటే వాళ్ళందరూ వెళ్ళినాక నన్ను పిలిచిమని కూర్చోబెట్టి ఎట్లా ఏంటి ఇట్లా నువ్వు లేకపోతే ఎట్లా నువ్వు చేయకపోతే ఎట్లా సార్ నేను చెప్పాను, ఇప్పుడు రాజకీయాల్లోకి కొంతమంది కొన్ని రకాలకు వస్తారు, కొంతమంది డబ్బు సంపాదిస్తానుకో, కొంతమంది డ్యూటీలు చేయడానికో, కొంతమంది పవర్ ఎంజాయ్ చేయడానికో రకరకాల కారణాలతో వస్తారు. నేను వచ్చింది మీరు 2009లో నన్ను రాజమండ్రి వెళ్ళమన్నారు మురళీమోహన్ గారి ముందు, నేను నా ఊరైతే చూద్దామండి లేదంటే అప్పుడు వంశీకి ఇచ్చాం కదా ఆల్రెడీ అని నేను అడగలేదు కదా మిమ్మల్ని, నా ఊరైతే నాకు హ్యాపీగా ఉంటుంది కానీ బయట ఊరు వెళ్ళి నేను చేసేది నా ఊరు కోసం కానీ వేసేది కాదు కదా,
అని చెప్పా. అప్పుడే చెప్పాను మీకు, నేను వచ్చింది ఏంటంటే నా ఊరు కొద్ది మంచి జరుగుతుంది, ఏడు వందల ఏళ్ళు కదా మంచి జరుగుతుంది, పుట్టినూరు కాబట్టి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఈ పరిస్థితులు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, మరి ఏంటో నాకు తెలీదు. ప్లస్ పాలిటిక్స్లో రెండు ఉంటాయి విమర్శలో, ఒకటి హార్డ్ లైన్, ఒకటి సాఫ్ట్ లైన్. ఇప్పుడు ఐడియాలజీ మీద ఎంపీ పద్ధతులు నచ్చలేదు అనొచ్చు, ఎంపీ తప్పు చేస్తున్నాడు అనొచ్చు, ఎంపీ కరప్షన్ చేస్తున్నాడు అనొచ్చు, ఎంపీ హై హ్యాండెడ్గా ఉన్నాడు అనొచ్చు, లేకపోతే ఏదైనా మాడవచ్చు, ఎంపీ పార్టీ లైన్లో లేడు అనొచ్చు అనొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దేటికి హార్డ్ లైన్. ఒక ఎందుకు పనికిరాని వ్యక్తి ఒక ఎంపీని ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా ఆ ఎంపీని చెప్పు తీసుకొడతాను అన్నాడు. ఓ అదే ప్రెస్ మీట్లో నీ పాలిట్ బ్యూరో సభ్యుడు, నువ్వు పాలిట్ బ్యూరో ఇచ్చింది ఎందుకు, అన్ని అందరినీ కలుపుకుని ముందుకెళ్ళాలి, సరి చేసుకోవాలి నువ్వు ప్రాబ్లమ్ అతను గొట్టంగాడు అన్నాడు. ఆయన న్యూసెన్స్ చేశారు. సో దే టుక్ ఏ హార్డ్ లైన్. నేను ఎందుకు ఊరుకున్నా ఒక మాట కూడా మాట్లాడతారు, నేను చాలామంది అడిగాను నన్ను, ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పి నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. సో దాన్ని మీరు కరెక్ట్ చేయలేకపోయారు, కరెక్ట్ చేయలేనప్పుడు నేను కంటిన్యూ చేయడం అవసరం లేదు, లేదు నువ్వే ఉండాలి, అసలు నువ్వు లేకపోతే ఇక్కడ కుదరదు అని చెప్పాడు. సరే అయిపోయింది, పెద్ద ఆయన మన ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, రెండుసార్లు మనకి ఎంపీ చేసేది మన ఊరికే. సరే అయిపోయింది, అయిపోయిన తర్వాత రకరకాల కారణాలు మీ అందరూ తెలుసు, నా కుటుంబ సభ్యుల్లోనే తీసుకొచ్చి కొన్ని అప్పటికైనా నేను చెప్పాను ఆయనకి, పెట్టేసుకుని నేను తప్పకుండా అంటే మళ్ళీ అట్లా చెప్పడం, రోజు హ్యూమిలియేషన్. రోజు పార్టీలో ఇప్పుడు ఒక ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఉండగా ఒక మళ్ళీ ప్యారలల్గా సేవా కార్యక్రమాలని అయ్యాని అని కావాలని చెప్పి చేసిన తర్వాత అయిపోయింది. ఆయన జైలుకి వెళ్ళిన విషయం మీకు తెలుసు. యోగళం పాదయాత్ర వచ్చింది, నన్ను పాల్గొనమని చెప్పి నేను పాల్గొన్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు రండి, మీరు ఏ యాత్ర చేయండి, మీతో నాకు ఇష్టం లేకపోయినా నేను పాల్గొంటున్నాను, మా నాయకుడు మీరు కాబట్టి. అతని నాయకత్వాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అతను ఏంటంటే ఓడిపోయిన ఎమ్మెల్యే సార్, మీ పార్టీ అయింది కాబట్టి మీరు ఇచ్చారు, నేను వెళ్ళి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. మీరు ఏ ప్రోగ్రామ్ చెప్పినా మీ వరకు నేను అటెండ్ అవుతా, పార్టీ వరకు అటెండ్ అవుతా, అతని ప్రోగ్రామ్ నేను ఇవ్వగలను, నేను అటెండ్ అవ్వను. నా ముందు అతను ఓడిపోయిన ఎమ్మెల్యే, నా పక్కన నేను గెలిస్తే జగన్ సునామీలో అతను ఓడిపోయాడు, నన్ను నేను పాల్గొనని క్లియర్ కట్గా చెప్పాను. అప్పటికే ఎన్ని న్యూసెన్స్ అని జరుగుతుంది, అతను ఎంకరేజ్ చేస్తానని నాకు తెలిసింది. అయిపోయింది, మళ్ళీ ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే సరే రామ్మోహన్ నాయుడు ఫోన్ చేసాడు, ఇట్లా వచ్చాడు లోకేష్, సపోర్ట్ చేయాలంటున్నాడు. ఎందుకు సపోర్ట్ చేయడం, గ్యారంటీ సపోర్ట్ చేస్తాం, రమ్మని ఇంటికి మాట్లాడుకుందాం, ఉంటే నేనైతే తన దగ్గర రాను, తనున్న దగ్గరికి రమ్మని ఇంటికి లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పి వచ్చాం, ఇప్పుడు మాట్లాడాం, సపోర్ట్ చేసాం, ఆ పని అయిపోయింది. తర్వాత మామూలుగా నా కార్యక్రమాలు నేను ఉన్నా సరే చూద్దాంలేని లోపు తిరువూరు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారని చెప్పి మా నెట్టరఘురాం గారు ఫోన్ చేశాడు, జిల్లా అధ్యక్షుడు. ఫోన్ చేసి ఇట్లా పలానా రోజు మీటింగ్ పెట్టాము, తప్పకుండా మీరు ఉండాలి చెప్పన్నారు సార్ అని చెప్పి, ఓకే వస్తాను, తప్పకుండా వస్తాను. లోకేష్ ప్రోగ్రామ్కి అయితే రాను కానీ చంద్రబాబు గారి ప్రోగ్రామ్కి అయితే గ్యారంటీగా నేను వస్తాను. ఆయన మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షుడు, మేము గ్యారంటీగా వస్తాను అన్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి తిరువూరులో పలానా ఏదో డేటు సన్నాహక సమావేశానికి ప్రిపరేషన్కి మీటింగ్ పెట్టాము, మీరు ఖచ్చితంగా రావాలి అని వస్తాను అన్నాను. తర్వాత ఆల్పట్రాజా ఫోన్ చేశాను, ఆయన కూడా ఇట్లా సన్నాహక సమావేశం సబ్ పెట్టాం, తిరువూరులోనే పెట్టాం. పలానా టైంకి నేను దానికి అబ్జర్వర్గా పెట్టారు, రఘురామ్ గారు జిల్లా అధ్యక్షుడు, నేను అబ్జర్వర్ని అంటే తప్పకుండా వస్తాను అయిపోయింది. వెళ్ళాము, నేను వెళ్ళినప్పటికి అక్కడక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యి కనపడుతున్నారు. నాకేదో డౌట్ వచ్చింది, సరే వెళ్ళిపోయాం మనం మీటింగ్కి. వెళ్ళిపోయి మీటింగ్కి వెళ్ళేపటికి బయటకు వచ్చేపటికి కొన్ని వందల మందిని తీసుకుని తాగించి డబ్బులు ఇచ్చి పోజేసి ఏదో దాడి చేశారు. అయిపోయింది, వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగు
నేను ఎక్కడ మైల్వరం ప్రోగ్రాంలో ఉంటే మళ్ళీ ఫోన్ చేశారు, ఒక 3 మెన్ కంప్లీట్ చేశారు మీతో మాట్లాడటానికి. కొనకళ నారాయణ గారు, ఆల్పాటి రాయ్ గారు, నెట్టనవరం గారు, మేము వస్తాం మిమ్మల్ని కలవడానికి అని రాజాను రాజాను ఎవరో ఫోన్ చేసిన రాజాను నెట్టనవరం గారు. సరే అండి, నేను మా మీటింగ్లో ఉన్నాను, నేను వచ్చినాక కలుగుతాను. సరే ఆఫీస్లో కాకుండా నేను ప్రైవేట్ ప్లేస్లో కలుగుతాను, ప్రైవేట్ ప్లేస్లో కలిసాం. నాతో పాటు వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నేనున్నాను, నాతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు, పేర్లు అనవసరం. సరే వాళ్ళు చెప్పింది ఆయన చెప్పుడు ఆ రోజు రాజా ఆల్పాటి రాజా గారు చెప్పింది ఏంటంటే, మేము 3 విషయాలు, నాని అన్న తిరువూరు సభ గురించి పట్టించుకోవద్దని చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. అట్లాగే ఆయన టికెట్ ఇవ్వట్లేదని కూడా చెప్పారు, 2వ విషయం. 3వ విషయం ఏంటంటే, ఏం నుంచి పార్టీ కార్యక్రమాలు దీంట్లో పాల్గొద్దాను అని చెప్పారు. అట్లాగే మాకు చెప్పినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం, నేను ఎప్పుడు అయినా కానీ నేనేమీ రాలేదు కదా సభకు, మీరు పిలిచారు అలాంటి డేటు. చంద్రబాబు నాయుడు గారు సభ ఉందన్నారు ఫస్ట్, వస్తానన్నాను. సెకండ్, చంద్రబాబు నాయుడు గారు సభకి సన్నాహక సమావేశాలు సన్నాహక మీటింగ్ పెట్టామన్నారు, వస్తానన్నాను. మీరు అసలు రావద్దని ఆ రోజు వచ్చాడు కదా, ఈ గొడవ కూడా ఉండేది కదా సార్. అసలు సాధారణంగా టికెట్ లేదన్న విషయం చెప్పాల్సి వస్తే ఏ పార్టీ అయినా అధ్యక్షుడు పిలిచి చెప్తాడు కదా. చంద్రబాబు ఎందుకు మిమ్మల్ని ఫేస్ చేయలేకపోయారు, ఆ విషయం మీకు ఎందుకు డైరెక్ట్గా చెప్పలేకపోయారంటారు? ఏ రోజు కూడా చంద్రబాబు గారు నన్ను ఫేస్ చేయలేడు, ఎందుకంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేడు ఆయన. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు, బ్లండర్స్, నేను స్ట్రైట్గా అంటే నేను కూడా అంటే యాక్చువల్గా 2019 పార్టీ ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉంటాను, మా జయదేవ్ ఉంటే కదా పాపం చిత్తూరు జిల్లా హైదరాబాద్లో ఉంటాడు, ఏదో రాజ్యసభ సభ్యుడిలా కాకుండా వస్తున్నా కానీ కాన్స్టిట్యూన్సీ పెద్ద హ్యాండ్స్ ఆన్ పొలిటీషియన్ కాదు, రాజ్యసభ సభ్యుడిలాగా ఉంటాడు. సరే నేను ఆయనకు అండగా నిలబడాలనేది నా ముఖ్యంగా ఏంటంటే, కొన్ని నేను మనమైనప్పుడు ఈ పార్టీని మార్పులు చేర్పులు చేయొచ్చాము, గెలిచి ఉన్నాం కాబట్టి మనం ప్రూవ్ చేస్తున్నాం. 14 అంటే పోనీ ఆయన కాతలాభం. సెకండ్ టైం నేను గెలిచినప్పుడు నా వ్యక్తిగత ఇమేజ్తో గెలిచానని అందరూ తెలుసు, ప్రపంచానికి తెలుసు. సో కొంచెం మార్పు ఏమన్నా ఉంటే కనుక ఈయన మారతాడేమో అని అనుకున్నాను. మారతాడేమో అనుకుంటే నాకేం మార్పు కనపడలే ఆయన. దాంతో మనకి అసలు ఆయన ఏ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, సార్ మనం సమాజం కోసం పనిచేయాలి, రాష్ట్రం కోసం పనిచేయాలి, అంతేగాని మనం అనవసరమైన వాటిల్లో ఇప్పుడు ఇది చేయడం అన్నప్పుడు నేను యాక్చువల్గా నేను ఫస్ట్ కూడా యాక్చువల్గా ఈ అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకోవడం నేను వ్యతిరేకం. అంటే ఆ రోజు నేను ఆయన చెప్పారంటే నేను ఆ రోజు నేను జూనియర్ పాలిటిక్స్లో 14 కాబట్టి నేను మోడీ గారు వచ్చిన రోజు కూడా నా పక్కన కొనకళ నారాయణ గారు ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు కార్లు వెళ్తుండే, ఇది 50 ఏళ్ళు కూడా అవుతుంది ఈ ప్రాజెక్టు. ఎందుకంటే మనకి సి యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈ ఆర్థిక వ్యవస్థలో ఎకానమీలో అప్స్ డౌన్స్ ఉంటాయి, ప్లస్ ఇప్పుడు మీకు మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిఫ్ట్ సిటీ స్టార్ట్ చేశారు, అది కూడా ఆ రోజుకి వాళ్ళకి కూడా కొంచెం ఇంకా అది పూర్తవు పరిస్థితి. అట్లాగే ఒక నగరం అనేది ఎవరో కట్టలేరు, ఇవన్నీ గవర్నమెంట్ ఏం చేయాలంటే నీకు కావాల్సినవి కట్టుకోవాలి, కట్టుకుని మిగతాది సిటీ మాస్టర్ ప్లానింగ్ ఇవ్వాలి. నీకు కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏంటి, నువ్వు ఇప్పుడు నేను ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి వ్యతిరేకం కాదు, నాకు కావాలి ఇక్కడ రాజధాని సెంటర్ పాయింట్లో అనుకున్నా. నీకు కృష్ణానది దాటి వారం దాటి నుంచి విజయవాడ దాటినాక కాజ వరకు ఇప్పుడు ఎట్లయితే నువ్వు టీడీపీ ఆఫీస్ కట్టినావు, ఎట్లయితే డీజీపీ ఆఫీస్ కట్టినావు, ఆ రకంగా నువ్వు ఇక్కడి నుంచి అక్కడ కడితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు నగరం వరకు మహానగరం అయ్యేది. అక్కడ కావాలంటే నీకు అంత కోరుకుంటే అమరావతి నుంచి ఇటు తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్, పాత అమరావతి నుంచి, పాత యాక్చువల్ అమరావతి ఉంది కదా ఒరిజినల్ అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేసుకుంటే ఎవరు 10 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉండే, ఎవరు 5 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉండే, నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ 20 ఏళ్ళు ఎకరాలు ఉంది అవి వాడుకునే పని, నీ ఎవరు ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉండే, నీకు కావాలంటే 200 అడుగుల రోడ్డు కావాలా, 300 అడుగుల రోడ్డు కావాలా, ఎవరి దాళ్ళు. ఇప్పుడు జనరల్గా మేము ప్లాన్కి అప్లై చేస్తే మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్డు 200 అడుగులు మనం వదిలేసి కట్టుకుంటున్నాం కదా, లేదు గవర్నమెంట్ కోసం టీడీఆర్ లిస్ట్ తీసుకుంటాం కదా, ఆ విధంగా ఎవరికాయలు చేసుకుంటారు.
ఆటోమేటిక్ గ్రోత్ వస్తుంది మనకి. మీకు కట్టాల్సిన ఇక్కడ కట్టేసుకుంటే, నువ్వు కట్టాల్సింది ఏంటి, ఒక సెక్రటరేటు, ఒక అసెంబ్లీ, ఒక వాట్ ఎవర్ హౌసింగ్ గివింగ్ ఆఫీషియల్స్కి, వెనక్కి ఉండదు హైకోర్టు. మీరు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు సార్. మరి అమరావతిని ఒక 500,000 కోట్ల రాజధాని లాగా, 200,000 కోట్ల వర్క్స్ ప్రాజెక్ట్స్ లాగా, 1,000,000 ఎకరాల భూములు, ఈ ప్లాన్ అంతా, ఈ పెద్ద పెద్ద గ్రాఫిక్స్, ఇవన్నీ ఎందుకు తెచ్చారంటారు సార్ చంద్రబాబు? అంటే ఒకటి ఏంటంటే కీర్తికాంక్ష. షాజహాన్ తాజ్మహల్ ఎవరు కట్టారంటే ఎవరు అంటారు, షాజహాన్ అంటారు. సో అమరావతి ఎవరు కట్టారు, చంద్రబాబు కట్టారని ఒక కీర్తికాంక్ష, అత్యాశ, దురాశ. ప్లస్ ఈ ల్యాండ్ పూలింగ్ అనే దాంట్లో నువ్వు 33,000 ఎకరాలు ఈ ల్యాండ్, ఒక 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ పెట్టింది. అది నాకు తెలిసి ఏంటంటే, ఇది ఫస్ట్ పాయింట్, ఆ లింగం నేను ఇంట్లోకి అతను ఆయన వెళ్ళకూడదు నేను చాలామంది చెప్పేది. ఎందుకంటే కృష్ణానది నుంచి ఆ బండ్ వరకు అది ఫ్లడ్ బ్యాంక్ ఏరియా. అది సరే ఏదో చిన్న చిన్న కాటేజ్ కింద తీసుకున్న పర్మిషన్, పెద్ద ఇల్లు కట్టేస్తారు. అది పర్మిషన్ లేకుండా, ప్లస్ ఆ ఇంట్లో అనేక కార్యక్రమాలు జరిగినాయి ఈ నెలకు ముందు, జరగకుండా కార్యక్రమాలు. నాకు తెలుసు అది, నేను చాలామందికి చెప్పేది. అంటే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు, నేను డైరెక్ట్గా చెప్పలేదు కానీ, కాదు ఆల్రెడీ డిసైడెడ్ అన్నారు. ఇదేంటంటే ఒక పథకం ప్రకారం నాకు తెలిసి ఈ లింగం లేని అతని పేరు మన రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి, లోకేష్, వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద స్కామ్ ఇది. అమరావతి ఇప్పుడు 3 క్యాపిటల్స్ వచ్చినాక ఈ అమరావతి రైతులందరూ నన్ను కూడా సపోర్ట్ చేయమని వచ్చారు. ఫస్ట్ నేను కూడా కొంచెం ఏంటి ఎట్లా అయిందనే దాంట్లో అమరావతి రైతులు ఇబ్బంది పడుతున్నారని కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఒకసారి చంద్రబాబు గారు అంటే ప్లేటర్ ఫస్ట్ టైం నేను హైకోర్టుకి వెళ్ళాను, అశోక్ బాన్ ఎవరు వచ్చారు ప్లేటర్ నెంబర్ పెట్టి, తర్వాత నాకు అవును కదా, నేనే అసలు ఈ రాజధాని అవ్వదని నేనే వ్యతిరేకించా అనుకున్నాను, నేనే వెళ్తున్నాను ఏంటని అంతకుముందు రైతులు వస్తే కూడా చెప్పా. ఇది నేను మొదటి నుంచి అనుకుంటున్నా, ఇక్కడేమి మీకు అన్యాయం జరుగుతుందని, మీరు అనవసరంగా మీకు రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతాయి అని చెప్పి మీరు ఆశపడి ఇచ్చారు, ఇది తప్పు కాదు, చంద్రబాబు మిమ్మల్ని ముంచాడు. నేనైతే సపోర్ట్ చేయను, క్లియర్గా చెప్పాను, మీరు అమరావతి రైతులు జయసిన ఎవరినైనా అడగొచ్చు. మీరు ఫస్ట్ ఒక 4 రోజులు నాకు కొంచెం ఇదే మళ్ళీ రియాలిటీలోకి వచ్చాను బ్యాక్. నాకు వచ్చేసి చాలాసార్లు నేను రైతులు ఎంతమంది వచ్చినా సపోర్ట్ చేయమని, నేను ఇది పెద్ద స్కాము, ఆయన కట్టాల్సిన రాజధాని, నేనేం వ్యతిరేకం కాదు ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి, ఈ ప్రాంతంలో రాజధాని రావడం నాకు కావాలి, బట్ ఇది ఈ విధి విధానం కాదు. మీ 33,000 ఎకరాలు మీ దగ్గర ఉంటే ఆయన నేషనల్ ప్లానింగ్ తీసుకుని ఎవరు కావాల్సిన వాళ్ళు చేసుకునేవాళ్ళు, అమ్ముకుంటే అమ్ముకునేవాళ్ళు, ఏం చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ధారణలు చేయకూడదు. ఆయన ఆయన ఏంటంటే ఈ 2014 తర్వాత డబ్బు కాంక్ష ఎక్కువైంది, కీర్తికాంక్ష ఎక్కువైంది. కీర్తికాంక్ష మామూలుగానే ఎక్కువ, ఎవరో చేసిన పని కూడా ఈయన నేనే చేశానని చెప్పుకుంటాడు, డబ్బు పిచ్చి కూడా ఎక్కువైంది ఆయనకి. సో దాంట్లో ఈ 37,000 ఎకరాలతో ఏదో పెద్ద విద్యార్థమని అనుకున్నాడు. అది అర్థమయ్యే కేంద్రం కూడా ఎంతో కొంత ఇచ్చి దాన్ని ఇది చేసేసింది. ఆ బాండ్స్ ఎమ్మెన్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏదో చేశాడు. అసలు నీకు ఇచ్చింది ప్రజలు 5 ఏళ్ళు, 5 ఏళ్ళలో నువ్వు చేయాల్సింది చేయాలి. అంతేగాని నేను 30 ఏళ్ళకి ఏం చేస్తానంటే, నేను 30 ఏళ్ళ తర్వాత వచ్చే గవర్నమెంట్ ఎవరో, వాళ్ళ ఐడియాలజీ ఉంటుందో, వాళ్ళ ప్రెసిడెంట్ ఎట్లా ఉంటుందో మారిపోతాను. నువ్వు 30 ఏళ్ళకి నేను చేస్తానంటే ఎట్లా కుదరదు కదా సార్. మీకు విజయవాడ అంటే బాగా కన్సర్న్ చాలా, ఎక్కడ నేను విన్నా విజయవాడ మీద ఉన్న మీ ప్రేమ అంతా మీ మాటల్లో కనబడుతూ ఉంటుంది. సో అమరావతి వల్ల విజయవాడ లాభపడిందా నష్టపోయిందా సార్? అమరావతి ప్రపోజల్ ఒకటండి, అమరావతి అనేది ఇస్ ఎ డ్రీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటు ఏ రియాలిటీ. బట్ విజయవాడ ఈజ్ రియాలిటీ, గుంటూరు ఈజ్ రియాలిటీ. నువ్వు అమరావతి కడతానని విజయవాడని గుంటూరుని ఎట్లా నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు 100 కోట్లు ఇవ్వాల, నువ్వు ఇటు విజయవాడకు ద్రోహం చేసావు, అక్కడ గుంటూరుకు ద్రోహం చేసావు, ఫైనల్గా నువ్వు అమరావతి ద్రోహిగా కూడా మిగిలిపోయావు చరిత్రలో. ఇప్పుడు నువ్వు కనీసం పోనీ అమరావతి నువ్వు ఏంటి నేల విడిసి సాము చేసినట్టు, నువ్వు చేయగలిగింది ఏంటి, నువ్వు చేయలేనిది ఏంటి, నువ్వు 5 ఏళ్ళలో నువ్వు ఏం కావాలి, ఎందుకు కట్టలేవు నువ్వు 5 ఏళ్ళలో సెక్రటరీ కట్టలేవు, టెంపరీ సెక్రటరీ అన్నావు, టెంపరీ హైకోర్టు అన్నావు, టెంపరీ అసెంబ్లీ అన్నావు, టెంపరీ కౌన్సిల్ అన్నావు, ఎందుకు నీకు? అదే తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు 55 కిలోమీటర్లు స్ట్రెచ్ ఆల్రెడీ మనం బైపాస్ తీసుకొచ్చాం, ఇది ఈస్ట్ బైపాస్ ఒకటి ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది, 2 బైపాస్లు వచ్చేస్తున్నాయి, ఈ మధ్యలో నగరం మీకు మహానగరం అయ్యేది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కూడా వద్దన్నాడు ఆయన,
5000 ఎకరాల్లో అక్కడ యూనివర్సిటీ దగ్గర కడతా నేను, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి మొదలుపెట్టాడు. సార్ 5000 ఎకరాలు కట్టుకుంది కానీ మీరు ముందు దీన్ని బాగు చేయాలి, మనం మీరేమో క్యాపిటల్ అంటారు, ఇదంటారు ఇదంటారు, ఇదేమో చూస్తే గన్నవరం బస్ స్టాండ్ కంటే అధ్వానంగా ఉంది గన్నవరం ఎయిర్పోర్టు అని చెప్తే అదే అన్నాడు ఇది అన్నాడు. సరే రైతులు ఇవ్వట్లేదు మాట్లాడంటే నేను కలెక్టర్ ఆఫీస్ బాబు, అప్పుడు అహ్మద్ బాబు కలెక్టర్, నేను కూర్చోబెట్టి రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్లో ఇస్తారంటే దాంట్లో ఇప్పిస్తే ల్యాండ్ ఇస్తే తర్వాత అశోక్ గజపతి గారు అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ఉండేవాళ్ళు, సరే ఆయనే చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఆయనకి దీన్ని డెవలప్ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే ఉద్దేశం లేదు, విజయవాడ కానీ గన్నవరం కానీ గుంటూరు కానీ డెవలప్ చేసే ఉద్దేశం లేదు. తర్వాత 1000 కోట్ల దాకా అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ నుంచి తెచ్చాం, అయిపోయింది అది, అది ఒక ట్రాక్లో పడింది. సరే గవర్నమెంట్లు మారినా ఏమన్నా అది అదైతే ఫండ్ ఉంది కాబట్టి అది అయిపోద్ది. అయితే ఆయన నేను చెప్పేది ఏంటంటే ఆయన ఉద్దేశం ఈ విజయవాడని పాతనగరం చేయాలి, ఈ విజయవాడని పనికిరాకుండా చేయాలి, గుంటూరుని పనికిరాకుండా చేయాలి, నా అమరావతి ఉండాలి, దీంట్లో నేను రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, దీంట్లో డబ్బులు తరతరాలుగా నేను నా కుటుంబం ఉంటే ఒక 100 తరాలు నేను దీంట్లో తింటా ఉండాలి నేను అనే దాంట్లో ఆ యావలో పడిపోయి ఆయన అమరావతికి ద్రోహ అయ్యాడు, ఇప్పుడు విజయవాడకి ద్రోహ అయ్యాడు, అటు గుంటూరుకి ద్రోహ అయ్యాడు. ఒక 100 కోట్ల రూపాయలు నేను అదే చెప్తున్నా, 100 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు 100 కోట్ల రూపాయలు విజయవాడ డెవలప్మెంట్కి ఆయన ఇచ్చిన పాపం పోలే సార్, పుష్పాలప్పుడు షో చేయడానికి ఇచ్చాడు కొంత. విజయవాడ నగరం ఎప్పుడు డెవలప్ అయింది అంటారు సార్? 2014 నుండి 2019 అంటే ఒకటేంటంటే ఇప్పుడు 14 నుంచి 19 ఆ రోజు నేను గడ్కరీ గారిని పట్టుకుని ఫ్లైఓవర్ కనదొర్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించా, బెంచర్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించా, వెస్ట్ బైపాస్ ఆగిపోతే అది మొత్తం కూడా అప్పుడు ఏమైందంటే గ్యామన్ ఇండియా అనే వాళ్ళకి వచ్చింది కాంట్రాక్ట్. అది ఇక్కడ విజయవాడ నుంచి మచిలీపట్నం రోడ్ ఏమో నా అది మధుకానికి వచ్చింది, ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. బీఓటీ ప్రాజెక్టులో వస్తే ఫెయిల్ అయితే నేను గడ్కరీ గారు చుట్టూ తిరిగి వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి అవ్వట్లేదు ప్రాజెక్ట్, ఇది మనం మార్చాలంటే సరే దాన్ని తీసుకొచ్చి బీఓటీ నుంచి మామూలు టెండరింగ్ ప్రాసెస్లో తీసుకొచ్చి ఈపీసీ మోడల్లోకి ఇది పూర్తి చేసాం. అట్లాగే వెస్ట్ బైపాస్ ఇప్పుడు పూర్తవుతుంది 19 తర్వాత ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తయింది, అంతకుముందు 9 నెలల్లో పూర్తి చేస్తున్నాడు కనకదుర్గ ఫ్లైఓవర్. నేను కాదండి 3.5 ఏళ్ళు పడుతున్నాను వినలేదు అండి. అట్లాగే అన్నీ వెస్ట్ బైపాస్ ఇప్పుడు పూర్తవుతుంది, దాని మీద ఏం చెప్పాడు వెస్ట్ బైపాస్కి నేను డాన్సింగ్ బ్రిడ్జ్ కట్టాలి, కూచిపూడి బ్రింగ్ ఉండాలి దాంట్లో అంటే అది ఆగిపోయింది. నేను గట్కరీ గారి దగ్గరికి వెళ్ళి అంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ మరి స్టేట్ గవర్నమెంట్ పేరు చేయాలి, ఏదైనా అవదు ఎన్హెచ్లో ఇవన్నీ కూడా అన్నాడు. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు 19 తర్వాత స్టార్ట్ అయింది వెస్ట్ బైపాస్, ఇప్పుడు ఈస్ట్ బైపాస్ కూడా వస్తుంది. సో ఏదైనా కానీ ఇప్పుడు ఓవరాల్గా ఆ రోజు నేను చేసిన పనులు కానీ తర్వాత 19 తర్వాత కంటిన్యూషన్లో కానీ జరుగుతున్నాయి. ఆయనైతే మాత్రం విజయవాడకు 100 కోట్లు ఇవ్వలేదు, కావాలంటే అక్కడ రికార్డు ఉండి చూపించమని నేను మాట్లాడుతున్నాను. తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చినప్పటి నుండి మీ మీద అటాక్ భారీగా జరుగుతుంది టీడీపీ నుండి. అసలు 2019లో మీకు సీటు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తే మీరు మీ కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసి సీట్ తెచ్చుకున్నారని బోండవమ్మ అంటాడు. బోండవమ్మ అంత బ్లాక్ అంటే పెద్ద బ్లాక్మెయిల్ ఉన్నాడా ఈ ప్రపంచంలో? పెద్ద బ్లాక్మెయిల్ ల్యాండ్ గ్రాబర్, అతను ఒక రౌడీ కొండ, అసలు ఏ రకంగానే అతను ప్రజాజీవితాన్ని పనికిరాడు కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఈ బోండవమ్మ అనేది ఏదో అప్పుడు మనకు తెలిసిందే. జనరల్గా ఎవరన్నా టీడీపీ ఆఫీస్ నుంచి టీడీపీ నుంచి బయటకు వస్తారంటే ఇమీడియట్లీ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్లిప్లు వస్తాయి, వీళ్ళ క్యారెక్టర్ అసెషన్ చేసేయండి, ఇది మాట్లాడండి ఇది మాట్లాడండి ఇది మాట్లాడండి ఇది మాట్లాడితే మాట్లాడకపోతే ఒకటేంటంటే వాళ్ళకి కావాల్సిన సీట్లో పదవులు ఇవ్వరని వాళ్ళ భయం. అట్లాగే రకరకాలైన కొంతమంది కూరకుక్కలు తయారు చేస్తారు చంద్రబాబు, ఈ మురుగుతూ ఉంటాయి. ఎవరో పార్టీ నుంచి ఎవరైనా పార్టీ నుంచి బయటికి పంపించాలన్నా వాళ్ళు, లేదంటే పార్టీ నుంచి వీళ్ళు నచ్చక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చక బయటికెళ్ళాలన్నా ఇట్లాంటి ఓరకొక్కలు ఈ బోండవమ్మ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మీకు తెలుసు పేరు నాకు చాలా నిజంగా కూడా ఇతని పేరు కూడా నాకు ఉచ్చరిస్తూ నాకు ఇష్టం లేదు. ఇటువంటి వ్యక్తులు అసలు ప్రజాసేవ పనికిరాని వ్యక్తులు, ఓన్లీ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్తో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు వీళ్ళు అసలు ప్రజాజీవితాన్ని పనిచేయాలి వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు ఆ పదవి కోసం లేకపోతే రకరకాల. మీరు మీ పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారు కానీ మీరు పార్టీలో బయటికి రాగానే మీరు 2 ఎన్నికల్లో కనీసం 2 రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీకి ఖర్చు చేయలేదు. ఆంధ్ర అంబానీలాగా కేసీఆర్ నాని పోజులు కొడతారు కానీ ఆయన బ్యాంకు స్కామరు
అతను ఒక చీటర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూపించేసుకో, బ్యాంక్ స్కామ్ అనేది బ్యాంకులో ఉంటాయి కదా, తెలుస్తుంది కదా, పబ్లిక్ డాక్యుమెంట్ కదా ఏదైనా బ్యాంకు. బ్యాంక్ స్కామర్ అయితే బ్యాంకుల్లో ఉంటాయి, ఏమేమి కేసులు ఉన్నాయి ఉంటాయి, లేదా ఎక్కడెక్కడ అంత పబ్లిక్ సిబిల్ ఉంది, సిబిల్లో తీసి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఏమన్నా తెలుస్తుంది. ఏంటి ఊరిని మాడదానికి ఏముంది, ఇప్పుడు ఎవరో వెళ్తారు టీవీలు, ఏదో మైక్లోనే ఏదైనా పెడతారు, వాళ్ళు ఏదో మాడతారు, వీళ్ళు దాన్ని వెనక్కి కనీసం దాన్ని గురించి ఒక రీసెర్చ్ చేయకుండా, ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వేసేస్తుంటారు. సో అది వేసిన వాళ్ళు ఇట్లాంటి కుక్కలు మొగ్గుతూనే ఉంటాయి. ఉంది ఏముంది ఇప్పుడు దానిలో, బ్యాంక్ ఉంది, బ్యాంక్ నేను ఎగ్గొట్టాను, నా డాక్యుమెంట్ దాంట్లో ఉంటాయి కదా, నా మీద కేసేస్తారు కదా, అన్నీ ఉంటాయి కదా, నా అఫిడవిట్, నా ఎలక్షన్ అఫిడవిట్లో నేనేమేమి ఉందో అంతే ఉంటాయి. ప్లస్ నేనేమి పెద్ద ఆంధ్ర అంబానీ టాటా అని నేను చెప్పుకోలేదు ఎప్పుడు, నేను ఉన్నదే చెప్పాను. సార్ నిన్నటి వరకు మీకు సీటు ఇవ్వద్దని తిరిగినటువంటి వాళ్ళందరికీ ఈరోజు టీడీపీలో సీట్ లేనట్టు పరిస్థితి ఉంది. రక్తతర్పణం చేస్తున్నాను, దేవినేనోమయ్యేమో, అతను పేక్ కోసుకున్నా కానీ అతనికి ఏముండదు. ఇవి నిన్నటిదాకా నా మీద పడి బతికారు పెరదేయట్లేక, సో నన్ను బూస్ట్ లాగా చూపించి అక్కడ నా మీద పడి బతికారు. ఇప్పుడు పాపం దేవినేనోమయ్య చెప్పాడు కదా, ఏం చెప్పాడు, చంద్రబాబు నా సీటు కృష్ణప్రసాద్కు 100 కోట్లు 200 కోట్లు అమ్మేశాడు అని అతనే చెప్పాడు. ఆయన పాపం నా కుటుంబం చంద్రబాబు కుటుంబ సభ్యుడు నేను అంటాడు దేవినేనమ్మ. అట్లాగే ఆయన నా దైవం అని చెప్పేవాడు కానీ ఇవన్నీ ఇప్పుడు ఎవరికి కూడా నాకు తెలిసి రాజకీయ జీతాలన్నీ అయిపోయినట్టు. ఇలా సీట్ల కేటాయింపులో ఏం జరుగుతుంది సార్? అంటే మీకు తెలుగుదేశం ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, జనరల్గా పాత మాట్లాడడం వల్ల తెలుగుదేశం పార్టీలో సీట్ల కేటాయింపుకి వేలం పాట పెట్టారు, కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు, టీడీపీ లీడర్లే చెప్తున్నారు, వస్తున్నాయా, ఎవరు చేస్తున్నారు ఇదంతా సార్? లోకేష్ వచ్చిన తర్వాత ఏమైందంటే 19 తర్వాత అసలు 14 నుంచి కూడా లోకేషే ఎక్కువ ఈ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ అదంతా కూడా అతనే చూసుకునేవాడు. అంటే ఈయన ఓన్లీ ఇప్పుడు ఏంటంటే 14 నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు అనేవాడు పప్పెట్ అండి, ఏమంటారు వాడు పప్పెట్నే ఉంటారు తెలుగులో, రబ్బర్ స్టాంప్, అది స్టబ్బర్ స్టాంప్ టైప్, అదే మనకి ఇవి ఉంటాయి కదా ఆ టైపు, వాళ్ళు చెప్పింది పీల్బొమ్మ టైపు, వాళ్ళు చెప్పింది ఇంట్లో చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే లోకేష్ మరి ఇంకెవరు ఉంటారో తెలియదు నాకు, లోకేష్ అయితే గ్యారంటీగా మెయిన్ పాత్ర, అతను చెప్పింది ఈయన ఇంప్లిమెంట్ చేయాలి. సో 19 తర్వాత ఏమైందంటే అతను అంటే అప్పుడే కూడా 19 నుంచి మధ్యలో రాజ్యసభ 14-19 మధ్యలో రాజ్యసభ రెన్యువల్స్ వచ్చినాయి. అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నాడు సుజనా చౌదరి గారు, ఆయన రాజ్యసభ రెన్యువల్ కావాలంటే అప్పుడే చెప్పాడు చంద్రబాబు గారు లోకేష్తో మాట్లాడుకుని వెళ్ళి, లోకేష్ అప్రూవల్ వస్తే కానీ నేను ఇవ్వలేను ఆ రోజు ఆయనకి. సో 19 తర్వాత ఇంకప్పుడు ఇప్పుడు అది అతను పార్టీ అంతా అతను గిఫ్ట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మూడు రకాలు పెట్టారండి దాంట్లో, స్పెషల్ ప్యాకేజ్ అంటే ఒక 20-30 ఇస్తే వెంటనే ఫస్ట్ లిస్ట్లో పేరు. ఓకే, ఎవరన్నా ఉన్నాయి డబ్బు ఉండే చాలు, అతను క్యారెక్టర్ అవసరలేదు, అతను పర్సనాలిటీ అవసరలేదు, ప్రజా జీవితంలో ఉండవసలేదు, బ్యాక్గ్రౌండ్ అవసరం, ప్లస్ మామూలు ప్యాకేజ్ ఒకటి ఉందంట సెకండ్ లిస్టు. అసలు ఏం ప్యాకేజ్ లేనడికి డిపాజిట్ చూపిస్తే లాస్ట్లో ఏమన్నా ఎక్కడ కలగతే ఇవ్వడం అనేది ఈ మధ్యకాలంలో బాగా చెప్పుకుంటున్నారు. నాకు తెలీదు ఏదో స్పెషల్ ప్యాకేజ్ అని వినపడుతుంది. స్పెషల్ ప్యాకేజ్ అంటే ఒక 20-30 ఇచ్చేసేయాలి పార్టీకి అని, లేకపోతే సొంతానికి లోకేష్కి. మీ సీటు కూడా అలాగే జరిగింది సార్, విజయవాడ డౌటే ఉన్నప్పుడు నేను ఎవరిని ఇచ్చుకోమని చెప్పాను, లేదు నువ్వే ఉండాలని అడుగు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నాకు చెప్పచ్చు మేము ఎవరిని ఇచ్చుకున్నాము వెళ్ళిపోమంటే నా దాన్ని మనం చూసుకున్నాం, పెద్ద ఇబ్బంది లేదు. కానీ కావాలని చెప్పి అవమానం చేయటం కోసం హ్యూమిలేట్ చేస్తూ ఒక అవమానకర రీతిలో బయటికి వెళ్ళాలని అంటే మనుషులు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మనుషులింగ్ చేసి బయటికి వెళ్ళాలని అది వాళ్ళ ఉద్దేశం. అందుకే ఇవన్నీ జరిగినాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లోకేష్ ఎలా డీల్ చేస్తారు సార్ ఇప్పుడు మీలాంటి కానీ చాలామంది సీనియర్లు ఎవరు కూడా లోకేష్తో మాట్లాడడం కూడా ఇష్టపడరు అంటారు, ఇలాంటి కూడా చాలా గతంలో ఇబ్బంది పడి సుజనా చౌదరి బయటికి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ లోకేష్, ఎవరన్నా సుజనా చౌదరి అని కాదు ఎవరన్నా మెయిన్ లోకేషే కారణం. ఇవన్నీ ఏంటంటే అతను కొట్టరిని తయారు చేసుకోవాలి, నా మనుషులు ఉండాలని చోట్ల పార్టీ కూడా గెలిచినా మనకి ఇబ్బంది లేదు, ఉంటే వస్తే అధికారంలోకి వస్తాను అది ప్రతిపక్షంలో ఉంటాం మనం ఎంజాయ్ చేస్తాం టైప్లో ఉంటాడు. అతనికి రాజకీయ పరిణితి లేదు, అతను డబ్బావ తప్ప రాజకీయ పరిణితి లేదు, ఆర్గనైజేషన్ రన్ చేసే విధానం అతను తెలియదు, ఆ పిల్ల చేస్తుంది. సరే ఇప్పుడు మీరు విజయవాడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, మిమ్మల్ని ఓడిస్తానని మీ తమ్ముడు చెప్తా ఉన్నారు,
ఎంతవరకైనా సరే మొత్తం ఏడు ఎమ్మెల్యే సీట్లు కూడా తెలుగుదేశం పార్టీని గెలిచి చూపిస్తానని అంటాడు. ఆ సవాల్ సిద్ధంగా ఉన్నారు స్వీకరించడానికి. ఇప్పుడు మనకు పురాణాల్లో ఉత్తర కుమారుడు అని ఉంటాడు కదా, తెలుసు కదా, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుతూ ఉంటారు. అట్లాగే ఈ మాకు జగ్గేపల్లి దగ్గర కొంగలమల్లె గట్టని ఒకటి ఉంది, పెద్ద మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు వెళ్ళేటప్పుడు, ఇప్పటికే ఉంది ఆ కొంగలమల్లె గట్టు. ఆ పైన ఒక గజదం కూర్చున్నాడు ఆ రోజుల్లో కార్లు గిర్లు లేనప్పుడు, కింద అడ్లబడ్ల పెళ్లికి వెళ్తూ ఉన్నప్పుడు బళ్ళదా బాటలో పైనుంచి కూర్చుని నేను ఇక్కడ పెద్ద గజదం నేను కొంగలమల్లెని పైన కిందకు దిగితే నేను మిమ్మల్ని అందరం చంపేస్తాను, కాబట్టి నన్ను దిగనే మా అండి మొత్తం మీ దగ్గర ఉన్నవన్నీ బంగారం వజ్రాలు అని పెట్టి వెళ్ళిపోండి అంటే పాపం చాలామంది భయపడి పెట్టి వెళ్ళిపోవాడు. ఫైనల్గా ఎవరో ఒకళ్ళు ఆయన వచ్చి ఏదో చూద్దాం ఈ కంగలమల్ల ఏంటని, నేను పైకి వస్తాను పైకి వెళ్తే రెండు కాళ్ళు లేవు ఆ టైప్ వీళ్ళంతా. సో ఇవన్నీ ప్రగల్భాలు ఇవన్నీ అంటే ఒకటేంటంటే విజయవాడ ప్రజలకి తెలుసు ఎవరేంటనేది. నాట్ ఓన్లీ విజయవాడ జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 10 ఇయర్స్ నేను ఎంపీ, నేను వైట్ పేపర్ నా జీవితమే ఒక వెరీ క్లీన్ అండ్ క్లీన్, ఎవడన్నా చెక్ చేసుకోవచ్చు. సరే వ్యాపారం అయిన తర్వాత ఎవరికైనా అప్పులు ఉంటాయి దాన్ని తీర్చుకుంటాం, ఓ రోజు ఒకటి రోజు ఒకటి రోజు అవ్వదు. భారతదేశానికి అప్పులు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, టాటా కప్పులు ఉన్నాయి, బిర్లా కప్పులు ఉంటాయి, అది తీర్చుకుంటూ ఉంటాం. ఓ రోజు ముందు ఓ రోజు వెనక ఏదో చేస్తూ ఉంటాం, కొంచెం వ్యాపారాలు ఇబ్బంది పడినప్పుడు లేకపోతే ఇబ్బంది పడి. అంతేగాని మనం మన ఐడియాల నుంచి డివైడ్ అవ్వడం కానీ, మన క్యారెక్టర్ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో విజయవాడ ప్రజలకు తెలుసు, మన పర్సనాలిటీ ఏంటో తెలుసు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా అతను అంచర్లో లేకపోతే ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా వాళ్ళ చంద్రబాబు నాయుడు మనస్సాక్షికి లోకేష్ మనస్సాక్షికి నేను ఈ పార్టీ కోసం ఏం చేశానో వాళ్ళకు తెలుసు. బయటికి ఎన్నైనా మాడవచ్చు, వెళ్తే ఈ వర్క్కులతో మురిగించవచ్చు, లేదా ఉత్తర కుమారులతో ప్రగల్భ పడవచ్చు. గ్యారంటీగా నేను అదే చెప్పా, ఆ ఉత్తర కుమారులు ఈ కొంగల మల్లయ్యలు ఎందుకు, చంద్రబాబు నువ్వే వచ్చిన మీద పొడి చేయి, 3 లక్షలతో నువ్వు విజయవాడ ప్రజలు గెలిపిస్తారు చంద్రబాబుకే చెప్పాను, వాళ్ళకి వెళ్ళక కాదు. ఈ అసలు ఎవరు అతను, అసలు అతను నా పేరు చెప్పుకుని దందాలు చేసుకున్నాడు. ఆ దందాలు చేస్తాను మేము పంపించాం ఆఫీస్లో నుంచి వద్దని. సరే ఏదో ఇప్పుడు 2014 ముందు ఇంటి అద్దె కట్టుకోలేనాడు, కారులో పెట్రోల్ కొట్టుకోలేనాడు, పిల్లల స్కూల్ ఫీజు గడిచుకోలేను కట్టలేనాడు, సడన్గా 1000 కోట్లు సంపాదించిన మాకైతే అర్థం కాదు. అది అది ప్రజలు తెలుసు. సో ఇవన్నీ సరే లోకేష్డు గతంలో పాదయాత్రకు మీరు వెళ్ళలేదు, లోకేష్ ఏ సభలకు కూడా మీరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకని? లోకేష్కి మీకు ఇంతకుముందు గొడవలు ఉన్నాయి? గొడవలు లేవు. అంటే ఒక పార్టీకి ఇప్పుడు చంద్రబాబు గారు అధ్యక్షుడు, సరే 45 ఏళ్ళు ఎన్నాళ్ళు రాష్ట్రానికి సేవ చేశాడు, సరే బాగా చేశాడా బాగా చేయలేదని కొంతమంది బాగా చేశాడు అంటారు, కొంతమంది బాగా చేయలేదు అంటారు, అది దట్స్ డిఫరెంట్ డిబేట్. నేననేది ఏంటంటే నాకు నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున, ఇవాళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో నీ కొడుకు అని చెప్పి తీసుకొచ్చి మా మీద గుర్తే చంద్రబాబు నాయుడు, అతను సమర్థత లేదు, అత్యాశ ఎక్కువ, దురాశ ఎక్కువ, అతను ఏ రకంగానూ పార్టీని రన్ చేయడానికి పనికిరాడు నా దృష్టిలో. ప్లస్ నిన్ను నువ్వు ఏమన్నావు, నేను రాజధాని ఇచ్చాను, నేను 1000 కోట్లు పెట్టాను ఇక్కడ, అదే అదే రాజధాని ప్రాంతం మంగళగిరిలో నువ్వు ఓడిపోయావు, నీ తండ్రి పేరు వాడుకున్నావు, తాత పేరు వాడుకున్నావు, ఇంటి రామారావు గారి పేరు, పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, నువ్వు ఓడిపోయావు, ఇక్కడ నేను గెలిచే ఎంపీగా నువ్వు ప్రూవ్ చేసుకుంటేదన్నా పోనీ ఈ సమాజానికి, నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ఈ సమాజానికి నేను ఈ కష్టపడ్డాను, ఈ త్యాగం చేశాను, కాబట్టి నేను లీడర్ని ప్రూవ్ చేసుకుంటే నేను అతని లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తాను. నాకంటే చెప్పే కదా, నేనేమి నా స్వార్థం కోసం రాజకీయాల్లో రాలేదు, నా ఊరు కోసం ఒక ఐడియాలజీ కోసం ఏదో వచ్చాము. సో అతను ఈ తెలుగుదేశం పార్టీని రన్ చేసే కెపాసిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఎబిలిటీ కానీ, క్యారెక్టర్ కానీ, పర్సనాలిటీ కానీ లోకేష్కి లేదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఓకే జనరల్గా మాడితే మాడేవాడిని కానీ నేను అతను సబార్డినేట్గా పనిచేయడానికి నేను ఎప్పుడు ఇష్టపడ్డాను. సో లోకేష్ ఢిల్లీ వచ్చినప్పుడు చంద్రబాబు జైల్లో పెట్టిన తర్వాత లోకేష్ ఢిల్లీలో చాలా రోజులు ఉన్నారు, ఏం జరిగేది, లోకేష్ ఏం చేసేవారు సార్ అక్కడ ఢిల్లీలో? అవన్నీ అంటే నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయి, ఆ విషయాలు నేను చెప్పను, దాన్ని వదిలేసి ఏంటంటారు అంటే. కానీ అమిత్ షా నన్ను పిలిచి అడిగారు,
బీజేపీ అపాయింట్మెంట్ వాళ్ళే పిలిచి నాకు ఇచ్చారని ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మాట్లాడతారా? నాకు తెలీదు. ఓ రోజు వచ్చాడు ఆయన ఢిల్లీ, అంటే హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వచ్చినట్టున్నాడు. అప్పుడు ఆ రోజు నేను అక్కడే ఉన్నాను ఢిల్లీలో. అమిత్ షా గారు రమ్మన్నారు, పురంధేశ్వర్ గారు, కిషన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అమిత్ షా గారు రమ్మన్నారు, పురంధేశ్వర్ గారు నేను వెళ్తున్నామన్నారు. ఆ ముగ్గురే వెళ్ళారు, ఏమైందో నాకు తెలియదు ఇంకా. సరే, బీజేపీతో తీవ్రంగా విభేదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే బీజేపీతో ఎలాగైనా పొత్తు కావాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే 4.5 నుంచి ప్రయత్నం, నాకు తెలుసు కదా. ఇప్పుడు ఆ రోజున నేనే నాతోనే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. నేనే పెట్టింది 2018 అనుకుంటా పెట్టించాడు. అప్పుడే ఆ తర్వాత పర్సనల్గా వెళ్ళిపోయాడు. చిన్న మీకు చెప్పే హార్డ్ లైన్, సాఫ్ట్ లైన్ పాలిటిక్స్లో. పాలసీ మీద మాట్లాడటం వేరు, ఐడియాలజీ మీద మాట్లాడటం వేరు, లేదా సమర్థత లేదు అనొచ్చు, లేదా కరప్ట్ అనొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. దట్స్ ఎ సాఫ్ట్ లైన్. ఆయన కూడా ఆ రోజు తీసుకుంది ఏంటంటే, అసలు మోడీకి కుటుంబం లేదు. నేను ఎవడో వీడియోలు చూస్తే తెలుస్తుంది, మనకు ధర్మ పోరాట దేశంలో నల్ల సర్కలు వేసుకుని ఊరంతా తిరిగాడు. అట్లాగే అమిత్ షా వస్తే చెప్పులు పెట్టుకొని ఇచ్చాడు తిరుపతిలోనే అక్కడ. ఆ తర్వాత వీడియో చూస్తే నేను లోకేష్ తండ్రిని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను, భువనేశ్వర్ గారి భర్తనని చెప్పుకోవడం భరిస్తున్నాను, అక్కడ కాకుండా దేవాంశ్ తాతనని చెప్పుకోవడానికి గర్విస్తాను, నువ్వెవరో మోడీ అన్నంత స్థాయికి వెళ్ళాడు. పర్సనల్ అటాక్. ఓడిపోయాడు. ఓడిపోయంగానే అమ్మటే అంటే మరి రకరకాల యాక్టివిటీస్ 14 నుంచి 19 వరకు ధరినాయి కదా, దాంట్లో చాలా కరప్షన్ కూడా ఉంటుంది, రకరకాలు ఉన్నట్టు. ఈ ఏజెన్సీలు అన్నీ ప్రయోగిస్తాయి, అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఏజెన్సీలు అవినిచ్చే వాటిని తప్పించుకోవడం కోసం ఇమీడియట్గా ఆయన క్వార్టర్ని అక్కడ పంపించి లాబింగ్ మొదలుపెట్టాడు. కానీ అమిత్ షా గారికి మోడీ గారికి తెలుసు ఈయనేంటో ఖచ్చితంగా. సో అంటే ఆయన తీసుకుంది ఏంటంటే, ఆయన ఆ రోజు నా మేము చూసాం ఫస్ట్ ప్యాకేజీ అరుణ్ జైట్లీ గారితో ప్యాకేజ్, నేను కూడా ఉన్నారు. ప్యాకేజ్ బాగుంది, బ్రహ్మాండంగా దీన్ని ఇది సూపర్ టోపర్ అని చెప్పాడు. తర్వాత వెంటనే మళ్ళీ దాని నుంచి డివైడ్ అయ్యి స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు. అలా ముందేమో స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పేశాడు, రాసిచ్చేశాడు. ఇచ్చేసి తర్వాత స్పెషల్ స్టేటస్ కావాలి అండి. అప్పుడు ఏమైందంటే, యాక్చువల్గా రికలెక్ట్ చేసుకుంటే మోడీ ఓడిపోతున్నాడు, మోడీ గారు, బీజేపీ ఓడిపోతుంది, మళ్ళీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమి ఫామ్ అయితే అధికారంలోకి వస్తుంది అనేది ఒక దురాశ పుట్టింది. దురాశ పుట్టి అక్కడ ఎవరు రాజుగారు అని ఉంటాడు, ఒక రిటైర్డ్ రాహుల్ గాంధీ దగ్గర, ఇక్కడ ఆవిడ ఇక్కడ ఆయన వైఫ్ ఆయన ఆవిడ పనిచేస్తుంది, ఆవిడతో మాట్లాడుకుని అసలు అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ ఈయన పిలవని కూడా పిలవలా, ఈయనే దూరిపోయాడు ఆడికి. మేమందరం స్టన్ అయ్యాం, ఏంటంటే వెళ్ళిపోతున్నాడు అని. ఢిల్లీ వచ్చాడు, ఢిల్లీ నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యాడు. తర్వాత అన్ని చోట్ల తిరిగాడు. అంటే ఏంటంటే, ఎక్కడో చోట రేపు కూటమి వస్తే ఈయన ప్రధానమంత్రి అయిపోతానని ఒక దురాశ ఏర్పడింది ఆయనకి. ప్రధానమంత్రి అయిపోవచ్చు, కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి నేను ఆవిడ ప్రధానమంత్రి అవ్వచ్చు. అందుకని మోడీ గారితో స్ట్రైట్ ఫైట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళడమే కాకుండా చాలా కార్యక్రమాలు కూడా చేశాడు. అన్ని స్టేట్లో పార్టీ వేరే వేరే ప్రాంతీయ పార్టీలు ఫండ్ చేయించి ఫండ్ చేయడం, అధికారంలో ఉన్నప్పుడు ఫండ్ చేయడం అన్నీ చేశాడు. అవన్నీ తెలుసు మోడీ గారికి, అమిత్ షా గారికి అన్నీ తెలుసు. తర్వాత బొక్కబొరలో పడ్డాడు. అక్కడ మోడీ గారు అధికారంలోకి వచ్చాడు, ఇక్కడేమో బొక్కబొరలో పడ్డాడు ఈయన. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఎట్లాగైనా సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్గా వాళ్ళని మళ్ళీ మంచి చేసుకోవాలని ఒక ప్రయత్నంతో 4.5 ప్రయత్నిస్తూ పొత్తు పెట్టేసుకున్నాడు. దేశం నుండి బీజేపీని తరిమి కొడతానన్నాడు. మోడీ గారిని అసలు ఈ దేశంలోనే ఉండకుండా చేస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు. నేను ఆయన అపాయింట్మెంట్ కోసం మోడీ గారి దర్శనం దొరికితే మహాభాగ్యం అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఆయనకి. ఆయన ఒక్కసారి ఆయన దర్శనం దొరికితే ఎక్కడో చూడ ఒక పిఎన్ పెడతాడు, ఫోటోలు తీపిచ్చి అదే మోడీ నాతో టీ తాగుతున్నాడు, మోడీ నాతో కాఫీ తాగుతున్నాడు మోడీ గారు అని చెప్పి పిచ్చి ఉన్నాయి కదా కొన్ని పత్రికల్లో ఆయనకి బాగా అవుతానికి. ఆయన ఏం చేసినా చెప్పినా ప్రపంచంలో ఈయన గొప్ప లేడని చెప్తూ ఉంటారు ఆయన. సో ఎస్తానికి పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది ఆయన చేతిలో, సోషల్ మీడియా ఉంది. 600 మంది సోషల్ మీడియా టీం ఉంటుంది హైదరాబాద్లో లోకేష్ కింద. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ పెట్టి అసలు బాబుగారు తుమ్మితే రష్యాలో భూకంపం వస్తుంది, బాబుగారు తగ్గితే యుక్రెయిన్ బదులైపోతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కథలో. ఇవన్నీ మామూలుగా మేము చూస్తున్నాం ఇవన్నీ. సరే, ఇంతకుముందు లోకేష్ సడన్గా 2014-19 మధ్యలో
సడన్గా ఎమ్మెల్సీ మంత్రి అవ్వడానికి కారణం ఏంటి సార్? అప్పుడు ఏం జరిగింది? ఏదో ప్రెజర్ చేశాడు లోకేష్ అని అంటారు నిజమని? అది చెప్పే కదా, యాక్చువల్గా 14 తర్వాత పాలన కానీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏం లేదు. అతను ఒక కీల్ బొమ్మ మాత్రమే. ఎనమాల లోకేష్ ఫ్యామిలీ, మరి ఫ్యామిలీ ఎవరు ఉంటారు నేనైతే మేము వెంటనే కానీ మాకు డైరెక్ట్గా తెలియదు కాబట్టి. లోకేష్ అయితే లోకేష్ చేతిలో అన్నీ ఉంటాయి. లోకేష్ చెప్పింది ఏదైతే ఈయన ఇంప్లిమెంట్ చేయటమే. ఈయన ఒక కీల్ బొమ్మ, అతని చేతిలో రబ్బర్ స్టాంప్ అన్నారు కదా మీరు ఆ టైప్. సో అతను డెసిషన్స్, అతను ఇది లేకపోతే అతను కమర్షియల్గా ఆలోచించి చేయటం వల్ల ఇదంతా మనకి ఇదైంది. ఆ ప్రాసెస్లోనే అతను అధికారం గవర్నమెంట్లో ఉండాలనుకున్నాడు. ఉంటే కనుక మినిస్ట్రీగా ఉంటే మొత్తం కంట్రోల్ చేయొచ్చు కదా, సెక్రటరేట్లో ఉంటాయని చెప్పి అనుకుని చేసినట్టున్నాడు అది. సార్ సాక్షాత్తు మోడీ గారు సైతం చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడారు. సో ఆ ప్రభుత్వ హయాంలో మీరు దగ్గర నుండి చూసేవాళ్ళు కదా, ఎవరి పాత్ర ఎక్కువ ఉండేది లోకేష్ ఇన్వాల్వ్మెంట్ వల్ల? చెప్పే కదా, 14-19 అనేది లోకేష్ ఇన్వాల్వ్మెంట్ 100%. లోకేష్ ఇప్పుడు రేపు పార్టీ నడిచేదైనా చంద్రబాబు గారు ఓన్లీ ఫ్రంట్ ఫేసే, అంతా లోకేషే, అంతా లోకేషే. అతను డైరెక్ట్గా చెప్పేస్తున్నా అంట, నాకు లాయల్గా ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి కాదు, అందుకు ఇష్టపడిన ఉండే నాతో ఉండండి, లేదా లేదు మీ సీట్లు కూడా లేవని చాలామంది సీనియర్లు చాలా అంటే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. హ్యూమిలియేషన్ అయితే చాలా బాగా సఫకేషన్ ఫీల్ అవుతున్నారు, హ్యూమిలేట్ అవుతారు. నాలాంటి రెబల్గా ఉంటాం కాబట్టి మాకేమి, నాకు ఎంపీ పదం అవ్వట్లేదు, అది మేము వయసు మన ప్రతి కోసం కావాలని చెప్తలేదు లేదు. నాలాంటి అంటే అవుట్ రైట్గా మాట్లాడు, కానీ చాలామంది పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే హ్యూమిలియేషను సఫకేషను ఆ బాధ ఎవరు చెప్పుకోలేరు. ఆల్పాటి రాజాతో మీకు సీట్ లేదని చెప్పారు, ఆల్పాటి రాజా కూడా సీట్ లేక. విచిత్రం ఏంటంటే, త్రీ మెన్ కమిటీ వచ్చింది కదా, ముగ్గురులో ఎవరు పొడి చేసేవాళ్ళు లేరు. ఆల్పాటి రాజా లేదు, కొనకనారాయణ లేదు, అటు నగరం నెట్ట నగరం అంటే పాతికి వెళ్ళి పక్కన సార్. బొట్టన ఈ మధ్య మీరు ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని ఒక ట్వీట్ చేశారు. ఎన్టీఆర్కి భారతరత్నం కోసం ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారా గవర్నమెంట్లో ఉండేటప్పుడు? లేదు, అది ఎన్టీ రామారావు గారిని అసలు 2004లో మళ్ళీ గెలిచుంటే ఎన్టీ రామారావు కనపడేవాడు కదా ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు 2004లో మళ్ళీ వచ్చి ఉంటే అధికారంలోకి, అప్పటికే మొత్తం ఎరేజ్ చేస్తారు ఆయన బొమ్మలు కానీ ఇవి పార్టీ సభ్యత్వం బుక్స్ మీద కానీ. చాలా వరకు ఎన్టీ రామారావు అనే బ్రాండ్ కనపడకూడదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనపడని వాళ్ళ ఆయన యొక్క ఇది. ఆ ప్రాసెస్లో 2004లో దెబ్బతిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావుని మళ్ళీ అపోజిషన్ దీంట్లో తీసుకొచ్చారు ఫోకస్లో. లేకపోతే అసలు 2004లో చంద్రబాబు నాయుడు గెలిచింటే అసలు అసలు ఎన్టీ రామారావు పేరు ఎత్తి ఊరుకునేవాడు కాదు పార్టీ కూడా. ఇప్పుడు భారతరత్న కోసం ఏ రోజైనా ప్రయత్నించారా కేంద్ర ప్రభుత్వం? ప్రయత్నిస్తుంది ఆయన 4 వరకు చేస్తే ఈయన. ఇప్పుడు నేను ఆ రోజున ఎన్డీఏలో నేనే ప్రధానమంత్రిని డిసైడ్ చేసింది, నేనే రాష్ట్రపతిని డిసైడ్ చేసింది అని ఆయన భారతరత్న ఎందుకు ఇప్పించలేబాడు? 1994 ఇప్పించాలి కదా, ఆయనకి చిత్తశుద్ధి కమిట్మెంట్ ఆయన పట్ల గౌరవం ఉంటే ఇప్పించాలి. అది లేదు కాబట్టి ఆయన చేయలేదు, లేకపోతే ఆ రోజు చేసేవాడు. ఆ తర్వాత ఆయన వల్ల కాలం ఇంకా. సరే, జూనియర్ ఎన్టీఆర్ని కూడా తెలుగుదేశం పార్టీలో దారుణంగా ట్రీట్ చేస్తున్నట్టున్నారు. ఈవెన్ ఇప్పుడు ఆయన జెండాలు పట్టుకొస్తే కొడుతున్నట్టున్న పరిస్థితి కూడా ఉంది కదా సార్. ఎక్కడ ఆ క్లాష్ ఎక్కడ వచ్చింది సార్ వాళ్ళకి? అంటే అతను ఇప్పుడు లోకేష్కి ఎవరి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే అతను పని ఆ పార్టీలో పొలిటికల్ చరిత్ర క్లోజ్ అయ్యింది. సో ఇప్పుడు లోకేష్కి ఎవరితో థ్రెట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వస్తే లోకేష్కి ఇబ్బంది, లోకేష్ మొహం కూడా చూడరు ఎవరు. సో అందుకని ఒక పథకం ప్రకారం 2014 ఎలక్షన్ తర్వాత 13 ఎలక్షన్ తర్వాత ఇది చేశారు. అలా దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని అది దారుణంగా అవమానిస్తాం కానీ అన్ని చేయడం జరిగింది. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ సీట్ల సర్దుబాటులో కేవలం 24 సీట్లకే పవన్ కళ్యాణ్ అంగీకరించడానికి కారణం? అవును, మీకు మీరు చూస్తే 19లోనే పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్లో ఉన్నాడు టీడీపీతో, నాకు తెలుసు అది. ఎందుకంటే ఆయన అప్పుడు ఏం భావించారంటే 2009లో చిరంజీవి గారు పార్టీ పెడతాం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అని చీలి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేది ఒక థీరీ. ఆ థీరీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ కొంత ప్యాకేజ్ పవన్ కళ్యాణ్కి అభ్యర్థులు పెట్టారు, కానీ అది వికటించింది. అది వికటించింది, ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చేయాల్సింది అనుకుందల్లా వికటించింది. అంత వ్యతిరేకత వచ్చేసింది గవర్నమెంట్ మీద. సో అది వర్కౌట్ అవ్వాలా, అప్పుడే ఆయన ప్యాకేజ్ ఉన్నాడు. ఒకసారి నాకు ఒక ఆయన ఫోన్ చేసి నీ మీద ఎంపీ క్యాండిడేట్ ఎవరిని పెట్టమంటావు జనసేన నుంచి అన్నారు, మా పార్టీ ముఖ్యుడు ఒక ఆయన. నా మీద జనసేన క్యాండిడేట్ని పెడతామేంటి అన్నా,
పెడతామంటే కాదు, అది ఒక స్ట్రాటజీ, నువ్వు ఏ పేరు చెప్తే అది పెడతావు అన్నావు. నాకు ఎవరిని పెడుతుంది, నేషనల్ జరగనిండి అన్న. తర్వాత మళ్ళీ చాలా మళ్ళీ ఇప్పుడు లోకేష్కి ప్రధాన అనుచరుడు అంటారో లేకపోతే వ్యక్తి అంటారో అతను ఫోన్ చేశాడు నాకన్నా లోకేష్ అని చెప్పన్నాడు. ఒక పేరు ఇస్తే నాకు జనసేన క్యాండిడేట్ కింద పెట్టిస్తాను, నాకు ఏ పేరు వద్దు, నన్ను నేషనల్గా అవనిండి నా ఎలక్షన్ అన్నా. కానీ వల్లు అరవింద్ గారు బామ్మ దోహాయం పెట్టారు, ఒక 70,000 ఎన్ని ఓట్లు వచ్చినాయి. అప్పటికే ప్యాకేజ్లో ఉంది, వీళ్ళే డిసైడ్ చేశారు ఎక్కడ ఎమ్మెల్యే ఎవరు నుంచోవాలి, ఎక్కడ ఎంపీ నుంచోవాలి జనసేన నుంచి. అంటే 2019లో జనసేన అభ్యర్థులు ఎవరు ఉండాలనేది టీడీపీ డిసైడ్ చేసింది. ఇప్పుడు అంతే, మీకు 24 కూడా టీడీపీ ఓడిపోయే సీట్లన్నీ జనసేనకి ఇచ్చారు. మీరు చూడండి, అది 4-5 గెలుస్తాయేమో, 20 ఓడిపోయే సీట్లు ఉంటాయి. అది 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 కూడా ప్యాకేజే. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్యాకేజ్ కోసం పనిచేస్తాడు. జనసేన అధికారంలో తీసుకోవాలని కోరికేం లేదు ఆయనకి, కోరుకుంటే ఇట్లా ఉండదు. సో మీకేమవుద్దంటే 24 సీట్లు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి 20 ఓడిపోద్ది జనసేన, లేదా 24 ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు బాలశౌరి వెళ్ళాడు ఇక్కడ నష్టపట్నం, అక్కడ ఏదో మాడుకున్నాడు అంట, అది ఫుల్ఫిల్ చేయట్లేదని చెప్పి ఇప్పుడు అతను టికెట్ ఇవ్వట్లేదని ఒక రూమర్ ఉంది, నాకు నిజం అబద్ధం తెలియదు. ఇప్పుడు అతను టికెట్ లేదు అంటున్నారు, ఎందుకంటే ఆ ప్యాకేజ్ ఏదో ఫుల్ఫిల్ చేయలేదంట. సో అట్లా, సో ఇవన్నీ రకరకాల కారణం. పవన్ కళ్యాణ్ కూడా సీట్లు డిసైడింగ్లో వేలం పట్టాయినా సార్? అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు నేను ఉన్నది నాకైతే ఇంటర్, మనం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటున్నాయి కదా. నేను ఎందుకు ఏంటంటే బాలశౌరి ఏదో మాడుకున్నాడని, అది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడని, దానికోసం ఆయన టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు కొత్తగా ఎవరో వైజాగ్లో ఎవరో హోటల్ గీటల్ కట్టిన రియల్ ఎస్టేట్ ఆయన ఉన్నాడు, రాడిసన్ హోటల్ ఏదో. ఓకే ఓకే, నా పేర్లు తెలియదు. ఆయన రంగంలో దింటున్నారనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త. సరే, టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ అయిందని అంటున్నాడు పవన్ కళ్యాణ్. అది బాక్సులు తెలిసినా కదా తెలిసేది మీకు, మీకు మీరు అబ్జర్వ్ చేస్తే 19లో కూడా 10 వరకు 10:30 వరకు ఈనాడు ఏబిఎన్ TV5 చంద్రబాబు వచ్చేస్తానని పెట్టారు కదా, అసలు కౌంటింగ్ మొదలైనాక మూసారు, అది ఆపేశారు ఇటు. లేదా మార్నింగ్ మే 23 అనుకుంటా ఎలక్షన్ కౌంటింగ్ ఆ రోజు పొద్దునే 10 వరకు కూడా చంద్రబాబు భారీ మెజార్టీతో వస్తున్నారని వేశారు. ఇవన్నీ అట్లాగే ఉంటాయి, బాక్సులు తెలిసినాక కానీ హిట్టా పట్టా తెలిసేది. ఈ సిద్ధం సిద్ధం అని మీరు సభలు పెడుతుంటే, ఈ సిద్ధం సిద్ధం అని సాగుబడుతున్న జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తానంటాను పవన్ కళ్యాణ్. సినిమా డైలాగ్ లేదు కదా, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, వస్తాడు ప్యాకేజ్ తీసుకున్నాడు మాడతాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ హైదరాబాద్ పడుకుంటాడు, మళ్ళీ వారంకు 10 రోజులకు వస్తాడు, స్పెషల్ చార్టర్ ఫ్లైట్ వేసుకుని దిగుతాడు, స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆ స్పెషల్ ఫ్లైట్ డబ్బులు కూడా టీడీపీలో కడతారు, మీటింగ్ డబ్బులు కూడా టీడీపీలో కడతారు. అర్ధపాతాలను తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు సార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, అధపాతాలను తొక్కాలన్నా తీసుకెళ్ళి శిఖరాల మీద కూర్చోబెట్టాలన్నా అది కూర్చోబెట్టేది ఓటరో ప్రజలే. సో ఆ ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. ఇవన్నీ సినిమా డైలాగులు చెప్పే ఇప్పుడు అసలు నువ్వు 2 సీట్లలో నుంచున్నావు, 2 సీట్లు కలలో ఎంత ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎందుకు మనకు అవసరమా? ప్రజలు నిన్న ఎట్టప్పుడు నువ్వు 2 సీట్లో నుంచుంటే ప్రజలు నేను 2 సీట్లు ఓడిచ్చారు. మీ అన్న ఎంపీగా ఉంచున్నాడు, ఆయన ఎమ్మెల్యే ఉంచున్నాడు నాగబాబు గారు ఎంపీ సార్, ఎంపీ ఉంచుంటే ఆయన ఓడిచ్చారు. అంతకుముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి 2 సీట్లు ఉంచుంటే ఏదో కొంచెం ఒక సీట్లో గెలిపించి కొంచెం గౌరవం ఇచ్చారు ప్రజలు. సరే ఆ పార్టీని తీసుకెళ్ళి ఆయన కాంగ్రెస్లో కలిపేసేసి ఏదో మంత్రి తీసుకుని ఆయన కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఎగ్జిట్ అయ్యాడు అట్లీస్ట్. ఇది ఇక్కడ అది కూడా లేదు కదా పవన్ కళ్యాణ్కి. సో 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన సీట్ ఎందుకు ప్రకటించుకోలేదంటారు సార్? అంటే లోకేష్ చెప్పాలేమో ఎక్కడ ఉంచుకోవాలి పవన్ కళ్యాణ్ అలా చోట నుంచి లొకేష్ డిసైడ్ చేస్తే దాంట్లో పవన్ కళ్యాణ్ నుంచి ఉంటాడని అనుకుంటున్నాను. నేను అన్నట్టు లోకేష్ డిసైడ్ చేశాడు పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యమంత్రి అభ్యర్థే కాదు, పనికిరాడు, కనీసం డిప్యూటీ సీఎం కూడా కాదు, మా పొలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్కి రేపు నా చెప్పా కదా 24 పొడి చేస్తున్నారు, నాకు తెలుసు 4 మ్యాక్స్ గెలిస్తే 4 అది కూడా పడుతుంది. జన సైనికుల్ని ఏదైతే వాళ్ళు జన సైనికులు అంటారు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ గౌరవాన్ని కానీ వాళ్ళ జీవితాలను కానీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళ కింద తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, దాంట్లో ఈ ఓడిపోయే సీట్లన్నీ అతనికి ఇచ్చారు గ్యారంటీగా, 2 నెలల్లో మేము ఓడిపోతాం అనుకున్నా ఇచ్చారు అతనికి. మ్యాక్సిమం ఒక వదిలితే ఒకటి 2 పవన్ కళ్యాణ్కి వదులుతారో లేదు అది కూడా నాకు తెలియదు. ప్లస్ ఎక్కడా కూడా ఈ జనసేనకి ఇచ్చిన దాంట్లో టీడీపీ క్యాడర్ని
వీళ్ళని గెలిపించమనే కార్యక్రమం చెప్పరు, ఓడించమని చెప్తారు. అంటే ఒక పార్టీ అట్లీస్ట్ ఫినిష్ అయిపోతే నెక్స్ట్ టైం ఈసారి కూడా ఓడిపోతే జనగా పవన్ కళ్యాణ్ ఉండడనే ఉద్దేశం కూడా లోకేష్ కుమార్. సరే, జగన్మోహన్ రెడ్డిని మీరు కలిసిన తర్వాత ఇప్పటివరకు చేస్తున్న జర్నీ చూశారు, బయట రకరకాలుగా మాట్లాడడం విమర్శించడం కామన్ ఎవరైనా చూస్తారు, బయట మీరు వినదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రత్యక్షంగా చూసిన దానికి వ్యత్యాసం ఏమనిపించింది సార్? లేదు, హీఈస్ వెరీ ఫోకస్డ్ లీడర్. ఆయనకి ఏంటంటే నేను ఇచ్చిన మాట మీద కమిట్మెంట్ మీద ఉండాలి, కష్టమైనా నష్టమైనా దాన్ని నేను ఎదుర్కొంటాను. కానీ చంద్రబాబు లేకుండా ప్రజలు మోసం చేయడం లేదా పార్టీ నాయకులు మోసం చేయడం ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదు అనేది ఆయన వెరీ స్టబర్న్గా బిలీవ్ చేస్తారని నాకు అనిపించింది. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వాలనుకుంటున్నానా, ఇవ్వద్దు అనుకుంటున్నాను, ఇస్తా ఇవ్వాలనుకుంటే ఇస్తాను అన్నట్టు ఇవ్వనంటే నేను ముందే చెప్పేస్తాను. అంతేగాని చంద్రబాబు లేక లా చివరి వరకు అతన్ని ఖర్చు పెట్టించి లాస్ట్ మినిట్లో మోసాలు చేయడం ఏమి ఉండవు. మోసం ఆయన అనుకున్నది అనుకున్నట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, చెప్పినట్టు చేస్తాడు. మోసాలు ఉండవు, దగాలు ఉండవు. అట్ ది సేమ్ టైం ఆయనకు ఒక విజన్ ఉంది, అంటే నేనేం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి అనేది. అంటే డెవలప్మెంట్ అంటే 5-star హోటల్స్ 7-star రోడ్లో 10-star ఎయిర్పోర్ట్లు కాదు, ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ ఉండాలి, ప్లస్ ప్రజలందరూ కూడా మంచి ఆనందంతో సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలనేది ఆయన యొక్క భావన, ఐడియాలజీ. దాంట్లో భాగంగానే ఇప్పుడు 2.5 లక్షల కోట్ల సంక్షేమం. మీకు అబ్జర్వ్ చేస్తే ఇవాళ ఫిన్లాండు, అట్లాగే మీకు భూటాన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ ఉంటాయి. అయ్యేం పెద్ద ధనిక దేశాలు కాదు. మీరు ఈ లిస్టులోకి వెళ్తే బాగా ఎకానమీ బాగుండి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసేటువంటి లిస్టులో ఏముండవు, రిచ్ కంట్రీస్ లిస్టులో. బట్ ఆడ ప్రజలు హ్యాపీనెస్ ఇండెక్స్లో 1 ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనం పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ నిరుపేదలు కానీ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. అట్ ది సేమ్ టైము ఈ స్కూల్స్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా రూరల్లో, అది చాలా మంచి ప్రోగ్రామ్. ముందు ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని మన పిల్లలు ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆ రోజున హైదరాబాద్ వదిలేస్తే రూరల్ ప్రాంతంలో అట్లీస్ట్ ఈ బి క్లాస్ సి క్లాస్ సిటీస్లో కూడా ముఖ్యంగా 100% మార్కులు వచ్చినా ఉద్యోగాలు వచ్చాయి కదా. ఎందుకు ఉద్యోగాలు వచ్చాయి కదంటే వీళ్ళకి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉండేవి. ఇంగ్లీష్ స్పీకింగ్లో కానీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కానీ, ఇంగ్లీష్లో కన్వర్జేషన్లో కానీ, లేదా ఇంగ్లీష్లో మెయిల్స్ రైటింగ్లో కానీ, ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ కానీ, ఇంగ్లీష్లో ఏదైనా కానీ వీక్ ఉండటం వల్ల మీకు బాంబేలోనో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో పిల్లల కంటే అలా 70 మార్కులు వచ్చినా ఇలా 95 మార్కులు పైన 100 మార్కులు వచ్చినా వీళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువకుండా, ఆపర్చునిటీ వచ్చినా జీతం కూడా వాళ్ళకంటే ప్యాకేజ్ తక్కువకుండా, ఎందుకంటే ఇంగ్లీష్లో వివాహం. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే అనుకునేవాడినో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇంప్లిమెంట్ చేశాడు, ఇంగ్లీష్ మీడియం తీశాడు. మాతృభాష కావాలి, దాని డౌట్ లేదు, కానీ మాతృభాషతో పాటు యాక్చువల్గా ఇంగ్లీష్ లేకపోతే ఇవాళ ప్రపంచంతో పొడి పడలేదు మన పిల్లలు. సో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల, లేకపోతే టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకుని 12th తర్వాత ఇంజనీరింగ్ ఇవాళ స్కిల్ సెట్ డెవలప్ అయితే ఇవాళ 10,000 20,000 వచ్చే 5,000 వచ్చే వచ్చే లేదు 1,00,000 వస్తుంది ప్రపంచంలో పొడి పడుతుంది. సో వాళ్ళ జీవన విధానం మారిపోతుంది పిల్లలది. అట్ ది సేమ్ టైం వాళ్ళ హెల్త్లో ఒక పెద్ద రిఫార్మ్ కదా. ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ అర్బన్ హెల్త్ క్లినిక్ కానీ, అట్ ది సేమ్ టైం మీకు రూరల్ హాస్పిటల్స్ కానీ 30-40 హాస్పిటల్స్ కానీ, అట్ ది సేమ్ టైం 8,500 crores పెట్టి మీకు 17 ఇంజనీర్ మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడి, ముఖ్యంగా డబ్బులు, ఎందుకంటే నాకు తెలుసు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ రాజశేఖరెడ్డి గారు తీసుకొచ్చారు, ఓకే, అంతకుముందు అయితే అప్పులు పాలైపోయాడు, ఆ తర్వాత కూడా కొంత ఇదేవి. ఇప్పుడు ఇవాళ టోటల్గా హెల్త్లో పెద్ద మార్పు తీసుకొచ్చారు, పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చారు. పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇవాళ హాస్పిటల్ బిల్లు కట్టలేక అప్పులు పోలేక ఆత్మహత్యలు చేస్తున్న వాళ్ళు మనకు తెలుసు. అటువంటిది 25 లక్షల వరకు మన
ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు కుటుంబానికి. ఇంకా కావాలంటే సీఎం రిలీఫ్ ఫండ్, అట్లాగే ఈ హాస్పిటల్స్ అన్నీ అప్గ్రేడ్ అయిపోతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండమైన ఫెసిలిటీ వల్ల. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధే లేదు, పరిశ్రమలు రావడమే లేదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు సార్. అంటే అభివృద్ధి అంటే ఏంటి, అదే నేను చెప్పింది 5-star hotels, 7-star roads, 10-star airports కాదు కదా. ఇప్పుడు అబాండన్ అయిపోయిన అమరావతి సిటీ కాదు కదా అభివృద్ధి అంటే. ఆకాశవాణి కడతాం అభివృద్ధి కాదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇవాళ నేను ఈ మధ్యకాలం అంటే అంతకుముందు నేను కూడా అంత దృష్టి పెట్టాల జరుగుతుందని నేను ఉండేవాళ్ళం. ఈ నేను నాకు ఈ 45 days 50 days అయింది నేను వైసీపీలో వచ్చేది. నేను రూరల్లోకి వెళ్తాంటే ఇప్పుడు మీకు 2000 మందికి ఒక సెక్రటరీయేట్ ఉంది, ఆర్బీకే ఉంది, హెల్త్ క్లినిక్ ఉంది. వీటి మీద ఓన్ బిల్డింగ్స్ కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 30,000 crore rupees. నువ్వు అమరావతి అమరావతి అన్నావు 5 ఏళ్ళలో, నువ్వేం కట్టావు? నువ్వు ఒక్క సెక్రటరీయేట్ కట్టలేకపోయావు. నువ్వేదో కట్టింది కూడా టెంపరీ అన్నావు, ఒరిజినల్ సెక్రటరీయేట్ కట్టలేకపోయావు. ఇవాళ 30,000 crore rupees ప్రజల వద్దకి, ఇప్పుడు 10 మంది 12 మంది ఉంటారు సెక్రటరీ స్టాఫ్, వాళ్ళ కింద మళ్ళీ 20-30 మంది ఒక కుటుంబానికి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, దాదాపు 2 లక్షల మంది వాలంటీర్కి ఉద్యోగం ఇచ్చాడు. 120,000 మందికి దాదాపు సెక్రటరేట్లకు ఉద్యోగం ఇచ్చాడు. 30,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఇవన్నీ చేశాడు. 8,500 crores హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాడు, మెడికల్ కాలేజ్ కానీ అని. ఇంకా తీస్తే డేటా చాలా ఉంది. ఇప్పుడు నిన్నగా మన కుప్ప నీళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ డెవలప్మెంట్ కదా. అంటే మానవ అభివృద్ధే అభివృద్ధి, అట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు చిన్న విలేజ్లోకి వెళ్తే ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే డెత్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో క్యాస్ట్ సర్టిఫికేటో ఇంకా సర్టిఫికేట్లు కావాలంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే ఒక మండలానికి వెళ్ళు లేదా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళు లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళు ఈ రోజు తిరగడానికి వాళ్ళ పని వదిలేసుకుని ట్రావెలింగ్ ప్లస్ పైన బ్రైబరీ. ఇవాళ 1st తారీఖు పొద్దున వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు ఇంటికి వెళ్ళి. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఉంది. మనం 2.5 lakh crore rupees అభివృద్ధి సంక్షేమం ఇచ్చానంటే ఆ సంక్షేమం రూరల్ ఎకానమీ పెంచింది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా చూసుకుంటే 5.10% ఇన్ఫ్లేషన్ నేషనల్ యావరేజ్, ఆంధ్రప్రదేశ్కి వచ్చేబడి 4.9%. మన చుట్టుపక్కల కర్ణాటక కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఇవన్నీ తీసుకుంటే మన మీద ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్, 5+లో ఉంది. అంటే మనకి ధరలు మన కంట్రోల్లో ఉన్నాయి. ఇది ఏదైతే మీకు ఈ 2.5 lakh crore ఉందో ఈ సంక్షేమం ఇచ్చింది, ఆయన అంత తెలివి తక్కువకి ఇవ్వలేదండి. ఒకటే ప్రజల కోసం అండగా నిలబడ్డాడు, వాళ్ళ సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కోరుకున్నాడు, అది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ డబ్బులు ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు నా పిల్లలు ఉంటే విజయవాడలో షాపింగ్ చేయరు, హైదరాబాద్ చేస్తారు. ఇంకెవరన్నా పిల్లలు ఉంటే ప్యారిస్లో లండన్లో చేస్తారు, ధనికుల పిల్లలు ఉంటే. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన 2.5 lakh crore rupees ఏదైతే ఉందో ఈ పిల్లలు వీళ్ళందరూ ఈ చుట్టుపక్కలలో అయితే విజయవాడ షాపింగ్ చేస్తారు, ఆ చుట్టుపక్కలలో అయితే గుంటూరు షాపింగ్ చేస్తారు, ఏలూరు షాపింగ్ చేస్తారు, లేకపోతే తిరువూరులో చేస్తారు. ఇదంతా మళ్ళీ జిఎస్టీ రూపంలో కానీ ఏ రూపంలో కానీ మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది. ఇప్పుడు నా ఈ 2.5 lakh crore 4 సార్లు తిరిగినా 10 lakh crore తిరిగితే మినిమం మీ 15-18% జిఎస్టీ వేసుకుంటే ఏదన్నా కానీ ఎంత ట్యాక్స్లు వస్తున్నాయి మీకు? బోల్డంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల. దాంతోనే డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ జరగడం అదే నేను చెప్పాను చంద్రబాబు, నేను వస్తాను చర్చికి కావాలంటే ఎంత డెవలప్మెంట్ అయిందో. ఇప్పుడు మొన్న ఆయన అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు చూశాను, డెవలప్మెంట్కి చర్చకి సిద్ధమా అని. నేను సిద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు వరకు అవసరం లేదు, నేను వస్తున్నా మీతో సిద్ధం, మీతో నేను చర్చకి సిద్ధం. ఏ పారామీటర్ నేనున్నాను, మీరు మీ పార్టీలో ఉన్న 14-19, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరే చేసిన డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ రెండు తీసుకొద్దాం. కాకపోతే మీరు నేను కాదు లేదా ఈనాడు జ్యోతి గారు డిసైడ్ చేయాల్సింది, ఒక నేషనల్ ఏజెన్సీను ఇంటర్నేషనల్ ఏజెన్సీని తీసుకొద్దాం. వాళ్ళ మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఎవరైనా డెవలప్మెంట్ చేశారో మన డిబేట్ తర్వాత చర్చి వాళ్ళు రిజల్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తాను, ఎక్కువ పథకాలను ఇస్తాను, సంపద సృష్టించి ఆ పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు సార్. ఇప్పుడు సంపద సృష్టించాడు 14-19 సృష్టించాలిగా. ఏం సృష్టించాడు ఆయన? ఏం సృష్టించాడు? ఒక అమరావతి అన్నాడు, అది కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఇంకేం చేశాడు? ఇంకేం చేయలేదు కదా. ఇప్పుడు
అట్ ది సేమ్ టైమ్ అంతకుముందు కూడా ఇచ్చాడు 650 pages మేనిఫెస్టో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కులానికి ఏం చేస్తాం, మతానికి ఏం చేస్తాంతో సహా పేద ఎవరికి ఏం చేస్తాం అనే సెగ్మెంట్లకి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మేనిఫెస్టో వెబ్సైట్లో లేదు, పుస్తకాలు కూడా డిస్ట్రాయ్ చేసావు. డ్వాక్రా రుణాలకు మాఫీ చేస్తాను, రైతు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, రైతు రుణాలు మాఫీ చేస్తాను, ఇట్లా ఎన్ని హామీలు ఇచ్చావు, ఏమి చేయలేదు కదా అప్పుడు. సో ఆ రోజు నువ్వు అధికారంలో రావడం కోసం నీ 650 pages మేనిఫెస్టో పెట్టావు, నువ్వు అమలు చేయలేకపోయావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నావు, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం. నీ ఎందుకు పనిచేయని నీ కొడుకుని లోకేష్ని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నీ ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడుతున్నావు. ఆయన ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆయన. సో మీరు చాలాసార్లు చెప్పారు ఈ మాట, తెలుగుదేశం పార్టీ ఒకవేళ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే కొంపతీసి లోకేష్ ముఖ్యమంత్రి చేస్తారా? మీరు వస్తారని అనుకుంటున్నారండి? వస్తారని లేదు, ప్రపోజల్ అంటాను. పాయింట్ నెంబర్ 1 అండి, అది చంద్రబాబు కళ, మేము అధికారంలోకి వస్తానంటాం, చంద్రబాబు కళ. రెండో పాయింట్ ఏంటంటే ఆయన మళ్ళీ అధికారంలోకి, అసలు నాకు అధికారంలోకి వస్తాడని మాట లేదు. వచ్చినా కానీ ఈయన కోసం కలిసి కంపల్సరీ లోకేష్ ముఖ్యమంత్రిని చేయడం కోసమే ఆయన తపన, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక ఒక మాట చెప్పారు మీరు, రామమూర్తి నాయుడు గారు బాగా చెప్పేవారు చంద్రబాబు నాయుడు గురించి. ఏం చెప్పేవారు సార్ మీకు రామమూర్తి నాయుడు? ఈయన లేదా చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పాలండి 4 రోజులు పడుతుంది. ఈయన ఎంత మోసగడో ఆ రోజు చెప్పేవాడు. సార్ మీరు Y0 175 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకొక 2 నెలల్లోనే ఇంటికి పంపిస్తామని చెప్పి చంద్రబాబు అంటున్నాడు సార్. ఎవరిని ఇంటి, ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఇల్లు లేదు, పద్మలింగంనే ఇంట్లో ఉంటున్నాడు, చెప్పే కదా ఇందాక మీకు. అన్ని కార్యక్రమాలు జరిగినాయి దాంట్లో, ఈ నెలకు ముందు జరగకూడని కార్యక్రమాలు చేశారు దాంట్లో, దాంట్లోకి వెళ్ళకూడదు, వెళ్ళాడు. ఏముంది ఇప్పుడు ఎందుకు ఇల్లు కట్టలేదు ఈయన? ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన, 14 ఎన్నికల్లోనే ఇప్పుడు అమరావతి అంటున్నాడు, ఆ రోజు ఎందుకు కట్టలా, ఇప్పుడు ఎందుకు కట్టలా పోనీ? ఎందుకంటే ఈయన తెలుసు ప్రజలు ఈయన నమ్మట్లేదు, మళ్ళీ మనం ఓడిపోవటమే, మళ్ళీ మన సొంత రాష్ట్రం హైదరాబాద్ వెళ్ళిపోతాం, తెలంగాణ వెళ్ళిపోతాం అని తెలుసు ఆయనకి. అందుకే ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఎన్టీఆర్ భవన్లో కూడా నాకు ఆల్రెడీ చెప్తున్నారు మా వాళ్ళంతా, చాలా వరకు ఇంపార్టెంట్ అన్నీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసేసుకున్నట్ట, ఓన్లీ బేసిక్ స్టాఫ్ ఉంచుకుని మెయిన్ టీమ్స్ అన్నీ, మెయిన్ ఇవన్నీ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ మార్చుకున్నాడని ఈ మధ్య నాకు వస్తున్న వార్తలు. సో ఆయన వెళ్ళిపోతాడు హైదరాబాద్. సార్ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఒక సరైన మార్గంలో తీసుకెళ్తాను, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే విధ్వంసమే మిగులుతుంది, ఒక ఫెయిల్యూర్ సీఎంకి సీక్వెల్ ఉండదు అని చెప్పి అంటున్నారు చంద్రబాబు. చెప్తారు, 100 చెప్తారు, ఇవన్నీ ప్రజలు నమ్మట్లా. మీరు ఎన్ని మాట్లాడినా ఆయన్ని, హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఆయనకి మైండ్ మెంటల్ స్టేటస్ కూడా, స్టెబిలిటీ కూడా లేదు, తగ్గిపోయింది. దాంట్లో ఏంటంటే ఏదో ఒకటే ఒకటి తప్పన, ముఖ్యమంత్రి ఎట్టయినా నేను బతికున్నంతలోపు ఆ లొకేషన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, దాంతో ఏం మాట్లాడాలి ఆయనకి అర్థం కావట్లేదు. రెండుసార్లు విజయవాడ లోక్సభ సభ్యుడికి ఎన్నికైన కేసీఆర్ అని, మూడోసారి ఎన్నిక అవుతారని నమ్మకం ఉందా మీకు? చెప్పే కదా, చంద్రబాబు వచ్చి ఇక్కడ నుంచున్నా నేను 3 లక్షలతో నన్ను విజయవాడ ప్రజలు గెలిపిస్తారు, అంత నమ్మకం విజయవాడ ప్రజలకు నా మీద. ఎందుకని సార్? చూశారు కదా చిన్నప్పటి నుంచి చూశారు, 10 ఏళ్ళు ఎంపీగా చూశారు, నిరంతరం నాకు విజయవాడ అంటే పిచ్చి ప్రేమ ప్రాణం. సో ఈ ఊరు బాగుండాలని నా కోరిక, దాన్ని నా తపన వాళ్ళు విజయవాడ ప్రజలు గమనించారు. ఈయన అనవసరమైన నాటికి ఒకలాంటి వ్యక్తి కాదు, ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు ఆయన. ఆయన ఏదైతే ఆయన 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, మా కోసమే చేశాడనేది వాళ్ళందరూ తెలుసు. ఎవరు నమ్మని ఇక్కడ ప్రజలు, అంటే ఇంకొక వ్యక్తిని ఇక్కడ ఎంపీగా ఊహించిన పరిస్థితి విజయవాడ లేదు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మీరు చెప్తున్నాను, కానీ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 విశ్వరూపం చూపిస్తున్న నిరంతరం కూడా విషయం చెబుతున్నాయి, వాళ్ళకేంటి సార్ ఇంత పగంటారు, ఏం జరుగుతుంది అంటారు? సపోజ్ చంద్రబాబు నాయుడు వస్తే కనుక వాళ్ళ మాట సాగుతుంది, జగన్ వస్తే తన ఐడియాలజీ ప్రకారమో తన ఫిలాసఫీ ప్రకారమో తను అనుకుందే చేస్తాడు, వీళ్ళని దగ్గర రానీడు. వీళ్ళు చెప్పాడు ఇప్పుడు రామోజీ గారు 2,000 ఎకరాల కోట్లో కూర్చున్నాడు రామోజీ ఫిలిం సిటీలో, అట్లాగే ABN అనే TV5 అనే తెలంగాణ నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాయి. వాళ్ళ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తే వీళ్ళ ఆటలు సాగుతాయి, వీళ్ళు ఏది చెప్తే అది, వీళ్ళ లాబింగ్లు కానీ, వీళ్ళ మాటలు కానీ, వీళ్ళ వ్యవహారాలు కానీ, వ్యాపారాలు కానీ సాగుతాయి.
జగన్ వస్తే సాగదు. ఇదే వాళ్ళ బాధ. సార్, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయిస్తారు, ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అని అంటే ఏం చెప్తారు కృష్ణ? 1.65 కోటి కుటుంబాలు ఉంటే 1.35 కోటి కుటుంబాలకు ఏదో రకం ఏదో రకంగా ఒక సంక్షేమ కార్యక్రమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దీంట్లో మనం తీసుకుంటే ఓబీసీ నేస్తూనే ఈబీసీ అంటే ఈవెన్ కమ్మాళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చినాయి, రెడ్లకి సంక్షేమ పథకాలు వచ్చినాయి, కాపులకి వచ్చినాయి, బ్రాహ్మణులకి వచ్చినాయి, వైశ్యాస్కి వచ్చినాయి, ఫార్వర్డ్ క్యాస్ట్లకు కూడా. ఇంతకుముందు ఎప్పుడు అక్కడ జరగల. సో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఇవాళ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ సంక్షేమ పథకాలు వెళ్ళినాయి. మీకు 1.65 కోటి కుటుంబాల్లో 1.35 కోటి కుటుంబాలకి సంక్షేమ పథకాలు వచ్చినాయండి. అది కరోనా టైంలో 2 ఇయర్స్ కరోనాలో పోయి ఈ మాట మీద ఏదైతే తను అనుకున్నాడో నవరత్నాలు అది ఇంప్లిమెంట్ చేశాడు. దానికంటే కొంచెం ఎక్కువ చేశాడు కానీ కొంచెం తక్కువ చేయలేదు. ప్లస్ 50 ఏళ్ళకు ఒక వాలంటీర్, కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఇప్పుడు కరోనా టైంలో చూసాం వాళ్ళు ఫ్రంట్ లైన్ వారిసిలో ఎట్టపోరాలు చూసాం. అట్లా ప్రతి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. స్కూల్స్ అప్గ్రేడేషన్ కానీ, హెల్త్లో కానీ, పర్సనల్ ఇదిలో కానీ చాలా అప్గ్రేడ్, చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం చాలా హై లెవెల్లో ఉంది. సార్, ఫైనల్గా అడుగుతున్నా, కేసీఆర్ నానిని రోజు తిట్టే వాళ్ళకి ఏం వార్నింగ్ ఇస్తారు? యాక్చువల్గా నేను నెగ్లెక్ట్ చేస్తాను. నేను మీరు మాట్లాడమన్నారు, మీరు అడిగారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ చెప్పే కానీ నేను అసలు విమర్శన పరిచయం. ఎందుకంటే నాకు ఒకటే, నా ఎజెండా ఒకటే. నాకు ఏదైనా సాధన అయితే, నా పరిచయాలు ఏదన్నా ఉంటే ఈ విజయవాడ కోసం ఉపయోగిస్తాను. ఈ విజయవాడ డెవలప్మెంట్ కోసం కానీ, విజయవాడ ప్రజలు మంచి కోసం కానీ ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు గట్కడీని పట్టుకుని అంతకుముందు లగడపాటి రాజగోపాల్ గారు అవధ ఫ్లైఓవర్ అసలు చేశారు, కట్టలేను అన్నాడు, అసాధ్యం అన్నాడు, సుసాధ్యం చేశారు. అట్లాగే ఆయన నాకు 1995 పరిచయం. గట్కరీ గారు ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహారాష్ట్ర ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. అట్లాగే రతన్ టాటా గారిని తీసుకొచ్చి 265 గ్రామాల్లో పనిచేసాం. అట్లాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ తీసుకొస్తారండి, చంద్రబాబు గారు అక్కడ బస్తా రకం ఇచ్చానని చెప్పి తిరుపతి మార్చాడు 25. అదే నాకు విజయవాడలో క్యాన్సర్ హాస్పిటల్ ఇచ్చాడు, 1,000 కోట్లు పెట్టి రతన్ టాటా గారు. అది కూడా నాకు విజయవాడ కారణం చేశాడు చంద్రబాబు గారు. సో నా నిరంతరం ఏంటంటే నేను నా ఎజెండా ఒకటే, ఈ విజయవాడకి ఏమాత్రం నేను ఉపయోగపడితే ఆ మాత్రం ఇక్కడ ప్రజలకి మంచి చేడు వాళ్ళకు ఒక అండ. అసలు నేను చాలామంది ఊరకొక్కలు మీరు చూసుంటే నేను స్పందించట్లా, ఎందుకంటే ఊరకొక్కలు మురుగుతూ ఉంటాయి. ప్రజలకు మనం ఏంటో తెలుసు, వాళ్ళకు మనం సమాధానం చెప్పు, వాళ్ళకు మనం మాట్లాడో, వాళ్ళ స్థాయిని పెంచడం కరెక్ట్ కాదు, మన స్థాయిని తగ్గించుకోవడం కరెక్ట్ కాదు అని నా భావన. సరే, మీతో పాటు చంద్రబాబు నమ్మి మీ అమ్మాయి కేసీఆర్ శ్వేత కూడా పాలిటిక్స్లోకి వచ్చారు, కానీ జర్నీ స్టార్టింగ్లోనే ఇంకా ఒక కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి అంటే, మొన్న ఒకసారి తను జాబ్ అన్ని వదిలేసి వచ్చింది, నష్టపోయారని అన్నారు, ఆ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆమె ఎందుకు తీసుకొచ్చారు రాజకీయాలకు? లేదు, యాక్చువల్గా అప్పుడు చంద్రబాబు తనకి ఇప్పుడు నేను రిటైర్ అయింది, నేను పాలిటిక్స్ నుంచి రిటైర్ అయినా తను వచ్చేదేమో తెలియదు, కానీ నేను పబ్లిక్ కాదు, యాక్చువల్గా సోషల్ సెక్టర్ అంటే ఇంట్రెస్ట్ తరగదు, ప్రజలకు సేవ చేయడం, పేదలకు సేవ చేయడం ఇట్లా ఇంట్రెస్ట్. దాని మీద సోషల్ సెక్టర్లో టాటా ట్రస్ట్లో రతన్ టాటా గారితో కలిసి పనిచేసేది మహారాష్ట్ర డెవలప్మెంట్, ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉండేది. కాకపోతే అప్పుడు ఎమోషనల్గా కొంత ఇదే చంద్రబాబు గారు మాట్లాడి తీసుకొచ్చాం, అది తనకు ఒక వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో తనకి ఆలోచన లేదు, రాజకీయాల్లో కొనసాగే ఆలోచన లేదు, బట్ మన క్యాంపెయిన్ అంతా కూడా తనే చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.